சதி கர்த்தாரம் ஆத்மானம் கேவலம் துயா பஷ்யத்யக்ருத புத்தித்வாத் நச பஷ்யதி துர்மதிஹி. చాలా చిత్రమైన శ్లోకం. దీంట్లో తెలుసుకోదగిన సూక్ష్మమైన అంశములు చాలా ఉంటాయి. అహంకారము వేరు, ఆత్మ వేరు. అహంకారము అంటే నేను చేస్తున్నాను అనే కర్తృత్వానికే అహంకారము అని పేరు. అహంకారము దాన్నే ఐదు ఏజెంట్స్ ఉంటాయి యాక్షన్కి అని చెప్పిన వాటిల్లో అది కూడా ఉంది. కర్త అని ఉంది కదా. సో ఐదు ఏజెంట్స్ ఏమిటవి? అధిష్టానం తథా కర్త. అధిష్టానం అంటే దేహము, కర్త అంటే అహంకారము. ఐదింట్లో అది ఉంటుంది. ఓకే, కర్తృత్వ భోక్తృత్వ విశిష్ట అహంకారము ఐదింట్లో ఉంటుంది. కానీ ఆత్మ అహంకారము కాదు, అహంకారము అనాత్మ. కాబట్టి ఆత్మ యందు కర్తృత్వము ఉండదు. ఓకే, ఈ అహంకారము కూడా దైవం చైవాత్ర పంచమం అని ఉందిగా. దైవము అంటే ఇంద్రియ అనుగ్రాహక దేవతలు. దైవం అంటే ఓ పెద్ద ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు అనే భావన మీకు ఉపనిషత్తులలోనూ గీతలోనూ ఉండదు. మరి అలా నేను చెప్పినందుకు మీరేమో అనుకోకండి. ఎందుకంటే ఎవడు ఎలా చెప్తున్నాడు ఈయన ఏమిటని మీరు అనుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు దానికి. బికాజ్ ఆ కండిషనింగ్ అలా ఉంది చిన్నప్పటి నుంచి. ఆ కండిషనింగ్ అలా ఉంది. జనాలు ఎంత ష్యూర్ అంటే ముగ్గురు ఉన్నారు, మూడు ఊళ్ళలో ముగ్గురు ఉన్నారు. పూజ స్వామీజీ అంటూ ఉండేవారు. మా మేనమావ గారేమో ఢిల్లీలో ఉన్నాడు, మా పెద్దన్న ఏమో లక్నోలో ఉన్నాడు, మా మేనత్త కొడుకేమో న్యూయార్క్లో ఉన్నాడు, దేవుడు పైన ఉన్నాడు. ఆ వరుస తెలిసింది కదండి. ఆ రకంగా ఒక ఆయన ఈ ఊళ్ళో ఉన్నాడు, ఇంకొక ఆయన ఆ ఊళ్ళో ఉన్నాడు, ఇంకొక ఆయన ఏమో ఇంకో చోట ఉన్నాడు. పర్వతాల మీద ఒక ఆయన ఉంటాడు, వైకుంఠంలో ఇంకో ఆయన ఉంటాడు, అలా ఉంటాడు. వాళ్ళు పెళ్ళిళ్ళు, పేరెంటాలు వాళ్ళకి, వాళ్ళకి పిల్లలు అంతాను, సంసారం, వాహనాలు ఇవి అవిను. అలా మరి వైదిక వేదంలో ఉపనిషత్తులలో గీతలో అలా ఉండదు. సో కనుక ఈ సకల జగత్తును నడిపించేటువంటి ఒక మహాశక్తి, దానికి హిరణ్య గర్భుడు అని పేరు. సర్వమైన కర్తృత్వము ఆ హిరణ్య గర్భుని యందు మాత్రమే గలదు. ఈ లోపల ఉండే అహంకారము నేను కర్తనని అనుకుని సంకల్పించి భోగం కొరకు ఓ కర్మల్ని చేస్తూ ఉంటుంది. అంతమరకే మీ స్వరూపంలో కర్తృత్వము లేదు, ఆత్మ యందు కర్తృత్వము లేదు. నేను ఈ విషయాన్ని చెప్పుకుంటాను, అయినా మళ్ళీ చెప్తున్నాను. పని వేరు, కదలిక వేరు. తెలుగులో కదలిక వేరు, పని వేరు. కదలిక అంటే చెట్లు కదులుతూ ఉంటాయి గాలి వీచినప్పుడు. దాన్ని పని చేస్తున్నాయి అనరు, చెట్లు పనిచేస్తున్నాయి అని అనరు, చెట్లు కదులుతున్నాయి అంటారు. నది ప్రవహిస్తోంది అంటారు, నది పనిచేస్తోంది అని అనరు. కాబట్టి పని, పశువులు కూడా పని చేయవు. అవి 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 వాటి ఎందు కర్తృత్వం ఉండదు. పని అంటే ఎక్కడైతే నేను కర్తను అని అనుకుని సంకల్పించి చేసేటువంటి కదలికకే పని అని పేరు. అంచేతనే ఎద్దు బరువులు మోసినప్పుడు ఆ ఎద్దులు తోలిన వాడికి కూలి ఇస్తారు, ఎద్దుకి కూలి ఇవ్వరు. ఎద్దు పని చేస్తున్నట్టు కాదు, వాడు పని చేస్తున్నట్టు. వాడేం పని చేస్తున్నాడు? వాటి చేత కదలిక చేయించడము అనే పనిని వీడు చేస్తున్నాడు. అవి మోసిట్లా చేయడము, అవి బరువులు మోసుకుంటూ ముందుకు సాగునట్లు చేయుట అనే పనిని ఇతను చేస్తున్నాడు. వాటి ఎందు పని లేదు, అంచేత వాటికి కూలి కూడా ఉండదు. ఎద్దులకి కూలి ఉండదు. ఎద్దులకి తిండి పెట్టాలంటే వాడు తనకిచ్చిన కూలిలో కొంత తిండిగా పెట్టాల్సి ఉంటుంది. వాడు ఇష్టం పెట్టకపోతే మనకేం అభ్యంతరం లేదు. అలాగే ఉంటాయి ఎద్దులు. కాబట్టి సృష్టి అంతా కూడా కదలికతో నిండి ఉంటుంది, చలనము. పని మనుష్యులతో మాత్రమే ఉంటుంది.
మనిషి యందు మాత్రమే పని ఉంటుంది. ఇంగ్లీష్లో చెప్పాలంటే, సంస్కృతంలో చెప్పాలంటే, చలనము సృష్టి అంతా ఉంది, కర్మ మనిషి యందు గలదు. ఇంగ్లీష్లో చెప్పాలంటే వర్క్ ఈజ్ ఎవ్రీవేర్, యాక్టివిటీ ఆర్ యాక్షన్ అనేది మనిషికి మాత్రమే ఉంటుంది. అంచేతనే ఫిజిక్స్లో ఫోర్స్, వర్క్, ఎనర్జీ అనే మాటలు ఉంటాయి. ఫిజిక్స్లో ఫోర్స్ యాక్షన్ అనే మాట ఉండదు, వర్క్ అనే మాట ఉంటుంది. వర్క్కి డెఫినేషన్ ఉంటుంది, ఎనర్జీకి వర్క్కి ఉండే సంబంధం ఉంటుంది. వర్క్ ఇస్ లైక్ ఫోర్స్, వర్క్ అవన్నీ ఉంటాయి. ఫిజిక్స్లో క్వాంటిటీస్ అవి, వాటికి యూనిట్స్ అవన్నీ కూడా ఉంటాయి. కానీ దాన్ని యాక్షన్ అనరు, ఎందుకంటే ఫిజిక్స్లో ఈ ప్రాణం లేని పదార్థములు యాక్షన్ చేయవు, కదులుతాయి. అంటే యాక్షన్ మనిషికే ఉంటుంది, అదొకటి గమనించాలి. కాబట్టి సృష్టి అంతా కూడా యాక్షన్తో నిండి ఉన్నది, సారీ సృష్టి అంతా కూడా వర్క్తో నిండి ఉన్నది. మనిషి యందు మాత్రమే యాక్షన్ గలదు. ఆ యాక్షన్ ఎప్పుడొచ్చింది? ఈ దేహము, ఇంద్రియములు, ఈ మనస్సు, నేను అనే అజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే వానికి యాక్షన్ వచ్చి వాడు యాక్టర్ అవుతాడు. ఆ మాట భాష్యకారులు పైన చెప్పారు, ఆత్మానమేవ కేవలం కర్తారం పశ్యతి. సో పైన ఏమని చెప్పారంటే, ఆ విద్యయా పరికల్ప్య, అజ్ఞానము చేత అనాత్మను ఆత్మగా కల్పించుకుని వీడు తనను కర్తగా భావిస్తూ ఉంటాడు. దీంట్లో ఇంకో రహస్యం ఉంది. ఆ కదలిక, చలనము ఆ సమయం వచ్చినప్పుడు అది అవుతుంది. యాక్షన్ హ్యాపెన్స్ వెన్ యాక్షన్ ఈజ్ నీడెడ్ యు ఆర్ నాట్ ది యాక్టర్ అది ఇక్కడ చెప్తున్న సందేశం. వెన్ యాక్షన్ ఈజ్ నీడెడ్ యాక్షన్ హ్యాపెన్స్, అది ప్రకృతి నియమం. అది మేఘాలు వస్తాయి, కొండ అడ్డం వస్తుంది, వర్షం పడుతుంది, పడుతుందంటే వర్షకాలం వచ్చేప్పటికి వర్షం పడుతుంది. మేఘము నేను వర్షాన్ని కురిపిస్తున్నాను అని అనుకోదు. మనిషి కూడా దాహం వేస్తే మంచినీళ్ళు తాగుతాడంతే, యాక్షన్ హ్యాపెన్స్. ఆకలి వేస్తే భోజనం చేస్తాడు, దాహం వేస్తే మంచినీళ్ళు తాగుతాడు, కోపం వస్తే తిడతాడు, అన్నీ సమానమే, ఏమీ తేడా లేదు. అక్కడ యాక్టర్ ఉండడు. ఒక ఆయన నాతో ఫోన్ చేసి, ఈ ఘటనలో ఎవళ్ళది తప్పు, నా తప్ప, నీ తప్ప, అయింది తప్ప అంటూ ఏదో చర్చ చేశారు. అంటే నేను అన్నాను, ఘటనలు ఉంటాయి తప్ప ఈవెంట్స్ ఆర్ దేర్, రాంగ్ డూయర్స్ ఉండరండి. బ్లేమ్ వీడికో కొంత బ్లేము, వాడికో కొంత బ్లేము, వీడికో కొంత బ్లేము అని అలాగ పంచిపెట్టడం మనం చేసి పనిది అలాగేమీ ఉండదు. ఘటనలే ఉంటాయి, ఘటనలు ఉంటాయి అంతే తప్ప రాంగ్ డూయర్స్ ఉండరు. ఇప్పుడు భార్యాభర్త కలిసి ప్రేమగా కాపురం చేస్తున్నారనుకోండి, చక్కని కాపురము ఉంటుంది. కాపురం చేసేవాళ్ళు అంటూ అక్కడ కర్తలు ఎవరూ ఉండరు, కాపురమే ఉంటుంది. విడిపోయారనుకోండి దెబ్బలాడుకునే, డివోర్సే ఉంటుంది, రాంగ్ డూయర్స్ ఎవళ్ళు ఉండరు. రాంగ్ డూయర్స్ ఉన్నారని అనుకుంటారు, భర్త ఏమనుకుంటాడు, భార్య రాంగ్ డూయర్ అనుకుంటాడు, భార్య ఏమనుకుంటుంది, భర్త రాంగ్ డూయర్ అని ఆవిడ అనుకుంటుంది. ఇద్దరూ కూడా తెలుసుకోవాల్సిన రహస్యం ఏంటంటే, రాంగ్ డూయర్స్ ఉండరు, డివోర్సే ఉంటుంది, కలహమే ఉంటుంది, కలహించుకునే వాళ్ళు ఉండరు. అన్లెస్ యు ఐడెంటిఫై, ఇది కొంచెం ఇలా చికాకుగానే, అసలే చికాకు నేను కొంత మరిగి మరికొంత చికాకుగా తయారు చేసి పెట్టానేమో నాకు తెలీదు, మనం ముందుకు వెళ్తుంటే అది తెలుస్తుంది. కాబట్టి తన స్వరూపము దేహము, ఇంద్రియములు, మనస్సు కంటే అతిరిక్తమైన విలక్షణమైన ఆత్మ చైతన్యము ఎరుక అని తెలిసిన వాని యందు కర్తృత్వం ఉండదు. ఆ మాట అంటారు ఆయన, యహ అపి దేహాదివ్యతిరిక్తాత్మవాది అన్యమాత్మానమేవ కేవలం కర్తారం పశ్యతి అసౌ అపి అకృత బుద్ధిరేవా. ఒకతను ఒకడున్నాడు, ఈ ఒకడెవడో తెలిసిన కర్మవాది, కర్మలను చేయువాడు. కర్మలను నేను చేస్తున్నాను అని కర్తృత్వ బుద్ధితో కర్మలను చేస్తాడు, ఫలము కొరకు కర్మలను చేస్తాడు.
మీరు సంకల్పం వినండి. ఆ సంకల్పంలో దేశమును కాలమును కీర్తించిన పిదప నేను కర్తను అని తన గురించి కీర్తించుకుంటాడు. కీర్తించుకుని నేను ఈ ఫలమును అపేక్షించి ఈ కర్మను చేస్తున్నాను, అది కర్మ అవుతుంది. అప్పుడు కర్త ముందు వస్తాడు, దాంతో అది కర్మ అవుతుంది. కర్త లేకపోతే అది కర్మ అవ్వదు, అది చలనముగా ఉండిపోతుంది అంతే. ఇప్పుడు నెయ్యి నిప్పుల్లో వేస్తే మండుతుంది, అది కర్మ కాదు. అది నెయ్యి నిప్పుల్లో పడింది అనుకోండి, మీరు నడుస్తుంటే కాలు తగిలి నేతి బుడ్డి ఒలికి ఆ నెయ్యి నిప్పుల్లో పడింది అనుకోండి, అది మండుతుంది. అది కర్మ అంటారా దాన్ని? కర్మ అన్నారు. ఎందుకని? కర్తృత్వ బుద్ధి లేదు కనుక. అలా కాకుండా నేను కర్తను అని సంకల్పించి ఆ నెయ్యిని తీసుకుని సమంతరకంగా మీరు అగ్నిలో వేసినట్లయితే అది కర్మ అవుతుంది, దానికి ఒక ఫలం ఉంటుంది. కాబట్టి కర్మను చేసే కర్తను నేను, ఈ ఫలమును కోరి నేను ఈ కర్మని చేస్తున్నాను. అయితే ఈ కర్మ యజ్ఞయాగాది కర్మలు అయినప్పుడు ఆ కర్మ ఫలము ఇక్కడ ఉండదు, ఈ దేహంతో భోగించేది కాదు అది. ఆ ఫలమును స్వర్గానికి పోయి భోగించాల్సి ఉంటుంది. స్వర్గానికి పోయే ఆత్మను ఒకదాన్ని వాళ్ళు కల్పించారు. వాళ్ళకు కూడా ఆత్మ ఉంది, మీమాంసకులకు కూడా ఒక ఆత్మ గలదు. ఆత్మ పరిచ్ఛిన్నము, అల్పము, భిన్నము. మీ ఆత్మ వేరు, నా ఆత్మ వేరు, ఆయన ఆత్మ వేరు, అలాంటి ఒక పరిచ్ఛిన్నమైన ఆత్మను వాళ్ళు పెట్టుకున్నారు, పెట్టుకోవాలి. ఆత్మను పెట్టుకోకపోతే వాళ్ళకి ఆ ఫలము లేకుండా అయిపోతుంది. అప్పుడు కర్మశాస్త్రమునకే ఆలంబనం లేకుండా అయిపోతుంది. ఎందుకంటే ఆ కర్మను చేసే కర్త ఉండాలి, ఈ కర్త స్వర్గానికి వెళ్ళాలి. దేహం ఇక్కడే పడిపోతుందిగా, దేహం నశించిపోతుంది. కర్త నశించేటంటే ఇంకే కర్మ చేయడం ఎందుకు? దేహము కంటే భిన్నమైన ఆత్మ ఉన్నది, పరిచ్ఛిన్నమైన ఆత్మ, అల్పమైన ఆత్మ. అలాంటి ఆత్మ ఏమీ లేదు అంటే వాళ్ళు నాస్తికులు. నాస్తికులు ఉంటారు లోకంలో. ఒకప్పుడు చార్వాకుడు మొదలైన ఋషులు నాస్తికులు ఉండేవారు. వాళ్ళకు కూడా ఋషులనే పేరు. వాళ్ళు కూడా మంచివాళ్ళు, థింకర్స్ కాబట్టి వాళ్ళకు కూడా ఋషులనే పేరు. చార్వాకుడు ప్రధానమైన వాడు, ఇంకా ఎవళ్ళెవళ్ళో ఉంటారు. వాళ్ళ రామాయణంలో జాబాలి అనే అతను ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా నాస్తికుడు. వాళ్ళు ఏమన్నారంటే దేహము కంటే భిన్నముగా ఆత్మ లేదు అని చెప్పారు. వాళ్ళు నాస్తికులు. మీమాంసకులు అలాగంటే నాస్తికులు కాదు వీళ్ళు. వీళ్ళ లక్షణం వేరు. వీళ్ళు ఏమన్నారంటే దేహము కంటే భిన్నమైన ఆత్మ గలదు అన్నారు. ఆత్మలు వేరువేరుగా ఉంటాయి, ఆత్మ గలదు. ఈ ఆత్మయే కర్త, ఇదియే భోక్త. ఈ ఆత్మ ఈ లోకంలో, ఈ దేహంలో ఉంటూ ఈ కర్మను చేసి సమయం వచ్చినప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళి అక్కడ ఈ కర్మఫలమును అనుభవిస్తుంది. అర్థమైందండి అని వాళ్ళు చెప్పారు. వాళ్ళ సంగతి ఏమిటి? వాళ్ళు కృతబుద్ధియా అకృత బుద్ధియా అని చర్చ. అర్థమైందండి. ఇప్పుడు వాళ్ళు వేదం చదువుకుని నేను కర్తను అని సంకల్పించి నేను కర్మ చేస్తాను ఈ ఫలమును కోరి అని సంకల్పించి కర్మను చేస్తూ ఉంటాడు. మీరందరూ అలాంటి కర్మలను కొద్ది గొప్ప చేస్తూనే ఉంటారు ఇప్పటికీ. నేను కూడా ఒకప్పుడు అలాంటి కర్మలను చేసిన వాడనే. కాబట్టి అందరూ కొద్ది గొప్ప చేస్తూనే ఉంటారు అటువంటి కర్మలను. ఆ కర్మలను చేసేవాడు తాను కర్తను అని తలపోస్తాడు, భోక్తను అనుకుంటాడు, కర్మను చేస్తాడు, ఫలం కోసం చేస్తాడు. ఆ ఫలమును స్వర్గంలో పొందాలి కదా అంటే ఈ ఆత్మ ఇక్కడి నుంచి స్వర్గానికి పోయి ఆ ఫలాన్ని అనుభవిస్తుంది అని విశ్వసిస్తాడు. అలాగ వేదం చెప్తోందని నిర్ణయించుకుంటాడు. ఈ లోకంలో వాళ్ళందరూ అలాగే చెప్తారు. మామూలుగా పీఠాధిపతులైన వాళ్ళైనా మీరు అనుగ్రహ భాషణం చేయమంటే వాళ్ళు చెప్పే మాట ఇదే ఉంటుంది. పీఠాధిపతులు 2500 అనుగ్రహ భాషణాలు చేస్తే 2500 ఇదే ఉంటుంది. మీరు కర్తలు భోక్తలు అలా చెప్పరు. వారు ఆ భాషను మార్చి చెప్తారు. నేను చెప్పినట్టు చెప్తే అదేదో తిడుతున్నట్టు ఉంటుంది, నిందిస్తున్నట్టు ఉంటుంది, కానీ కొనియాడుతున్నట్టు ఉండదు. వాళ్ళు ఏమని చెప్తారంటే మీరు మానవ జన్మను పొందినారు, మానవ జన్మను పొందినందుకు గాను మనం మంచి కర్మలను చేసుకోవాలి,
వేద విహితములైన పూజాది కర్మలను చేసుకోవాలి. మనం చేసుకున్నట్లయితే చక్కగా మనకి ఫలము లభిస్తుంది, ఆ ఫలాలని స్వర్గాది లోకాల్లో మీరు అనుభవిస్తారు అని చెప్తారు. కర్తాభోక్త అనే మాట అనకుండగా ఇలా చెప్తారు. కర్తాభోక్త అంటే వీళ్ళకి అర్థం కూడా కాదు. జనులు కర్తాభోక్త అంటే వాడు భోక్త అంటే తద్దిన మంత్రం అనో ఏదో అనుకుంటాడు. ఎవళ్ళకి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అని. కాబట్టి అనుగ్రహ భాషణాలన్నీ ఇలాగే ఉంటాయి. వాళ్ళు అలా చెప్పడం వెనుక ఒక ప్రాతిపదిక గలదు, వాళ్ళకు కూడా శాస్త్రీయమైన ఆలంబనము గలదు. ఆ శాస్త్రం ఏమిటంటే పూర్వమీమాంస కర్మశాస్త్రము. ఇక ఉపాసకులు ఉంటారు, మీరు ఈ ఉపాసన చేయండి, మీరు ఇలా ఉపాసన చేసినట్లయితే మీరు ఆ దేవతాలోకానికి పోయి సుఖాలని అనుభవిస్తారు అని వాళ్ళు చెప్తారు. మీరు కర్తలు భోక్తలు అని వాళ్ళు చెప్తారు. మరి దేహం ఎక్కడే పడిపోతుంది కదా అంటే ఆత్మ ఒకటి ఉందయ్యా, అది దేహము కంటే విలక్షణమైనది, అది పైలోకాలకి పోతుంది అని చెప్తారు. వాళ్ళ ఆత్మలు అనేకము, ఒక్కటి కాదు. ఇప్పుడు వాళ్ళు ఆ రకంగా పరిచ్ఛిన్నమైన ఆత్మస్వరూపమును గ్రహించి ఆత్మదేహము కంటే వ్యతిరేకమే అయినప్పటికీ కర్తాభోక్త అయిన ఆత్మ అని స్వీకరిస్తారు. స్వీకరించి కర్మలను ఉపాసనలను చేస్తూ ఉంటారు. వీళ్ళని కృతబుద్ధులు అంటారా అకృతబుద్ధులు అని అంటారా? వాళ్ళు కూడా యహాపి దేహాది వ్యతిరిక్తాత్మవాది. సో ఎవడైతే దేహం కంటే ఇతరమైన ఆత్మను భావన చేస్తాడో అన్యం ఆత్మానమేవ కేవలం కర్తారం పశ్యతి, ఆత్మను వాడు కర్తగా స్వీకరిస్తాడు. అన్యం అంటే దేహముల దేహాదుల కంటే ఇతరమైన ఆత్మ. దేహములు ఇక్కడ పడిపోతాయి, ఆత్మ మాత్రం పైకి పోతుంది. అంతే కదా, మరి శ్రాద్ధాది కర్మలన్నీ అదే బేసిస్ మీద నడుస్తూ ఉంటాయి. ఆ ఆత్మ అది కర్త అయిన ఆత్మ. ఈ దేహాదుల కంటే అన్యమైన ఆత్మ కర్త, ఇతర ఆత్మల కంటే భిన్నము అనేకము అని దర్శిస్తాడు. వాడు ఆ విధంగా భావన చేస్తాడు. అసౌ అపి అకృత బుద్ధిరేవా, వీడు కూడా విచారము చేసి వివేకమును పొందినవాడు కాదు. అంచేతనే ఈ కర్మలు చేసేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ యందు వివేక బుద్ధి లేదు. ఎందుకు లేదు? వాళ్ళు విచారం చేసిన వాళ్ళు కాదు. ఏ ఎందుకు విచారం చేయలేదు? వాడికి విచారం చేసి టైం ఏది? 10 ఏళ్ళు వేదం వల్లించాడు, మిగిలిన జీవితం అంతా కర్మల్ని చేస్తూ గడుపుతున్నాడు, ఇంకా విచారం ఏం చేస్తాడు? కర్మ అది వైల్డ్ గ్రాస్ లాంటిది, అంటే కలుపు మొక్కల వంటిది, అలా వ్యాపించేసి అసలు మొక్కకి ఉనికి లేకుండా చేసేస్తుంది. కాబట్టి కర్మల్లో పడిపోతాడంతే. ఉపాసకులైతే మరీ జిడ్డు, ఆముదం జిడ్డు ఉపాసకులు. వాళ్ళ ఏ పని చేయటానికి వాళ్ళకి టైం ఉండదు. వాళ్ళందరి మీద హుంకరిస్తూ ఉంటాయి. తప్పకో, ఇలా ఎందుకు వచ్చావు? నువ్వు కనపడక నాకు, నువ్వు కనపడితే నేను మైలు పడతాను, నువ్వు అలా పో, ఆ మూల గదిలో కూర్చో అని అందరినీ తరిమేస్తూ ఉంటాడు వాడు. అలా హుంక దూర్వాస మహర్షికి మేము అనుయాయులం అన్నట్టుగా ఉంటాడు ఉపాసకులు. ఏదేదో అంటూ ఉంటాడు, ఏదో భాష మాట్లాడుతూ ఉంటాడు. ఆ భాష ఆ మాట్లాడేవాడికి వినేవాడికి తెలిస్తే సంతోషమే. ఉపాసనకి కాశీ వెళ్ళిపోతాడు, ఇక్కడ కూర్చుని ఉపాసన చేస్తే లాభం లేదు, కాశీ వెళ్ళిపోతాడు, లేకపోతే అస్సాం వెళ్ళిపోతాడు, లేకపోతే ఇటు కేరళ వెళ్ళిపోతాడు, అక్కడికి వెళ్ళి ఉపాసన చేస్తాడు. మినిమం శ్రీశైలం వెళ్ళిపోతాడు. ఎక్కడికో మొత్తానికి వెళ్ళిపోవాలి. హైదరాబాద్లో కూర్చుని ఉపాసన చేయడానికి వీల్లేదు. ఇది అపవిత్ర దేశం, ఇది ఎక్కడికో వెళ్ళిపోయి చేయాలి. చాలా చాలా హడావిడిగా ఉంటారు. వాళ్ళకి పోనీ వాళ్ళు కృతబుద్ధులా అంటే కాదు, వాళ్ళు కృతబుద్ధులే. వాళ్ళు కూడా ఆత్మలో అనేకము, దేహాదుల కంటే భిన్నము, ఆత్మ కర్త భోక్త అని స్వీకరిస్తారు. కాబట్టి కర్మవాదులు ఉపాసకులు వీళ్ళందరూ కూడా అకృతబుద్ధులే. అతః అకృతబుద్ధిత్వాత్ నస పశ్యతి, వీళ్ళు అకృతబుద్ధులు కనుక, అంటే లౌకికులు. లౌకికులు రెండు రకాలు,
కేవల ధన సంపాదన పైకమార్జనలోలులైరి అని త్యాగరాజస్వామి అన్నట్టుగా పైకాన్ని ఆర్జించటమే ప్రధానంగా పెట్టుకున్న ఒక రకం లౌకికులు, వీళ్ళని సంగ్రహ ప్రధానులు అని అంటారు. సంగ్రహము అంటే ప్రోగు చేయుట. చాలామంది అలా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కిసాన్ వికాస్ పత్ర, ఇందిరా వికాస్ పత్ర వీటిల్ని లెక్క పెట్టుకుంటూ బతికేస్తారు. వాళ్ళ ఆ పత్రాలని డబ్బులు రావు, వాటిని ధూర్త వాడు ఎవడో ఉంటాడు, ఈ డబ్బులన్నింటినీ వసూలు చేసుకుని సంపాదించేవాడు ఎవడో ఉంటాడు. వీడి బతుకులో ఆ కిసాన్ వికాస్ పత్ర 30వ ఏట కొని 79వ ఏటకి పెరిగిందంతా మళ్ళీ ఇంకోసారి కిసాన్ వికాస్ పత్రాలు కొని వీడు నోరు వెళ్ళబెడతాడు. ఆ తర్వాత వాడు ఎవడో వాటిని వసూలు చేసుకుని వాడు ఎంజాయ్ చేస్తాడు. ఎక్కడికో దుబాయ్ ఎక్కడికో వెళ్ళొచ్చేప్పటికి మొత్తం వికాస్ పత్రంలో వచ్చిన డబ్బంతా అక్కడ ఖర్చు పెట్టి దక్క వస్తాడు వాడు. వీళ్ళు సంగ్రహ ప్రధానులు. వీళ్ళ పని ఏమిటంటే ఇందిరా వికాస్ పత్ర, కిసాన్ వికాస్ పత్ర, సేవింగ్స్ సర్టిఫికెట్స్, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి ఏవో పెట్టుకుని కాగితాలు పెట్టుకుని సంతకాలు పెట్టుకుంటూ అవన్నీ లెక్కలు వేసుకుంటూ బతికేస్తాడు వాడు. వాడు బతికే అంత, ఇంకా వేరే ఏమి ఉండదు. వాడు పావలా తీసి ఖర్చు పెట్టి బయటికి వెళ్ళి ఓ 25 రూపాయలు ఖర్చు పెట్టి కాఫీ తాగడం వాడి జీవితంలో ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2 భోగప్రధానులు. వాళ్ళకి ఏ పత్రాలు పనికిరావు. డబ్బులు వచ్చే డబ్బులు ఇంకా రాకముందే ఖర్చు పెట్టేస్తారు. బోనస్ వస్తుందంటే ముందే వీడు ఖర్చు పెట్టేస్తాడు. బోనస్ 1000 రూపాయలు వస్తుందనుకోండి, వీడు అంతకు ముందు రోజు ఆ బోనస్ రాగానే ఇచ్చేస్తాను అని ఆ 1000 రూపాయలు అప్పు చేసేసి ఖర్చు పెట్టేస్తాడు. బోనస్ రాగానే వాడు పట్టుకుపోతాడు, ఆ అప్పు వాడు పట్టుకుపోతాడు. తర్వాత ఇంక ఇప్పుడు ఆదాయం ఏమేమి రాబోతోంది అని చూసుకుని మళ్ళీ అప్పు చేసి ఖర్చు పెట్టేస్తాడు. ఈ శాలరీ ఇచ్చే చోట క్యాష్ సెక్షన్ అని ఉంటుంది ఈ కంపెనీల్లో. అక్కడ శాలరీ ఇస్తారు, క్యాష్ ఇచ్చేవారు పూర్వం. ఆ క్యాష్ ఇచ్చే చోట ఈ శాలరీ తీసుకుని వాళ్ళు వీళ్ళది వీళ్ళకి అప్పులు ఇచ్చిన వాళ్ళు అక్కడ తీర్థంలాగా బిలబిలబిల్ల అడుపుతూ ఉంటుంది. కొత్త కొత్త ముఖాలన్నీ ఉంటాయి అక్కడ. కాబూలీ వాళ్ళందరూ అక్కడే ఉంటారు ఆ రోజు. అలా శాలరీ పుచ్చుకుని వీడు ఇలా రాగానే ఏం సాబ్ అని అంటాడు వాడు. వీడు వాడి చేతిలో డబ్బు పెట్టేస్తాడు. థ్యాంక్ యూ సాబ్ అనేసి వెళ్ళిపోతాడు వాడు. వీడు డబ్బు పెట్టలేదనుకోండి సాబ్ పోతుంది, ఇంకోటి వస్తుంది దాని స్థానంలో. కాబట్టి క్యారే అనేదో మొదలు పెడతాడు. క్యారే నై క్యాబే. కాబట్టి వీళ్ళు భోగప్రధానులు, రాబోయేది కూడా ఉందే ఖర్చు పెట్టేస్తారు. వీళ్ళు లౌకికులు. ఇంకా కర్మపరాయణులు, మళ్ళీ వాళ్ళిద్దరు రెండు రకాలు. కర్మప్రధానులు, ఉపాసన ప్రధానులు, కర్మిష్ఠులు, ఉపాసకులు. వీళ్ళ దారులు వేరు, కానీ మొత్తానికి ఇద్దరు కూడా కర్తభోక్త. రెండు రకముల లౌకికులు, రెండు రకముల వైదికులు. వీళ్ళందరూ కూడా అకృత బుద్ధులే. వీళ్ళలో కృతబుద్ధి ఎవడూ లేడు. ఏమిటండి అలా ఎందుకంటున్నారు అంటే వాడికి తెలియదండి నస పశ్యతి సహా నపశ్యతి. వాడికి తెలియదండి, వాడికి తెలియదు. సో ఏమిటి తెలియదు వాడికి? ఆత్మస్వరూపం తెలియదయ్యా. ఆత్మనః తత్వం సహా నపశ్యతి. భక్తి మార్గమును తెలియలేరు అన్నాడు త్యాగరాజస్వామి. వేగలేచి నీట మునిగి బూది పూసి వేళ్ల నెంచి పైకమార్జనలోలులైరే కానీ భక్తి మార్గమును, భక్తి అంటే జ్ఞానం, అక్కడ వాళ్ళకి ఆత్మస్వరూపము ఎరుగరు, వాళ్ళకి తెలియదు అంతే. అంతేకాదు ఆత్మస్వరూపం తెలియకపోవడమే కాదు, కర్మణో వా ఇత్యర్థః, కర్మణ తత్వం వా, కర్మ యొక్క స్వరూపం కూడా వాళ్ళకి తెలియదు. కర్మ యొక్క స్వరూపం ఏమిటి? కర్మ చేస్తుండగానే నశించిపోతుంది. కర్మ అలా చేస్తుండగానే అలా అయిపోతుంది. ఇంకేముంది అక్కడ కర్మ? కర్మఫలం తర్వాత వచ్చి అది నశించిపోతుంది. కర్మలను చేసేది ఆత్మ కాదు, 5 ఏజెంట్స్. ఆ 5 కూడా అనాత్మలే. కర్మ బంధిస్తుంది. ఇదంతా వాళ్ళకి తెలుసా? ఇదంతా వాళ్ళకి తెలిస్తే ఆ కర్మల్లో పడి అలాగ కొట్టుకుంటూ కొట్టుమిట్టలు ఆడుతూ ఉంటారా అండి? ఉండరు కదా. కాబట్టి వాడికి ఆత్మస్వరూపము తెలియదు, కర్మ యొక్క స్వరూపము కూడా తెలియదు. ఎందుకు తెలియదు అంటారు? వాళ్ళు పెద్దవాళ్ళు, పండితుల్లా కనపడుతున్నారు, వేషం అన్నీ కూడా చాలా పోషణ చాలా బలంగా ఉన్నాయి అంటే వాళ్ళు ఆ దిశలో విచారం చేయలేదండి. అకృత బుద్ధిత్వాత్,
వాడు ఆ దిశలో విచారం చేయలేదు. ఇప్పుడు ఒకడికి జ్వరం వచ్చింది, జ్వరం వస్తే ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ డాక్టరు నీకు కఫం విత్తం పిత్తం వాతం అంటాడు తప్ప బ్యాక్టీరియా అనే మాట అండు. జ్వరం ఎందుకు వస్తుంది? బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది కదా. ఆ బ్యాక్టీరియా వల్ల కఫం పిత్తం వాతం అవన్నీ ఎప్పుడు ఉండివే, వాటిలో ఏదో చిన్న మార్పులు అవి చెరుపులు వచ్చి జ్వరం వచ్చి ఉండొచ్చు. బ్యాక్టీరియా అనే మాట అండు. నేను అన్నాను, మీరు బ్యాక్టీరియా అనే మాట ఇంతవరకు అనలేదు, ఎందుకు అనలేదు అని అన్నారు. అది మాకు తెలియదండి అని చెప్పాడు. అకృత బుద్ధిత్వాత్, దే డోంట్ నో దాట్, అది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు కడుపులో ఎసిడిటీ ఉంటుంది, రెండు రకాల ఎసిడిటీ. ఒకటి జీర్ణశక్తికి దోహదపడే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది, అదొక రకం ఎసిడిటీ. రెండవ రకం ఎసిడిటీ ఉంది, పైలోరి అని ఒక బ్యాక్టీరియా ఉంది. ఆ బ్యాక్టీరియా వల్ల కూడా ఎసిడిటీ వస్తుంది. ఆ బ్యాక్టీరియాని ఆస్ట్రేలియన్ సైంటిస్ట్ ఒక ఆయన కనిపెట్టాడు, ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఆ పైలోరి అనే బ్యాక్టీరియాని కనిపెట్టినందుకు. అంచేత వీడికి ఎసిడిటీ ఎప్పటికీ తగ్గకుండా అలాగే హింస పెడుతుంటే వాళ్ళు ఎండోస్కోప్ ఒకటి వేసి ఆ స్టొమక్ ఫ్లూయిడ్ని పైకి తెచ్చి ఆ బ్యాక్టీరియాకి వాళ్ళు పరీక్ష చేస్తారు. అది మీరు వెళ్ళి లోకల్ డాక్టర్ని అడిగితే ఏం తెలుస్తుంది ఆయనకి? ఇట్ డజంట్ నో. ఎందుకు తెలియదండి? 20 ఏళ్ళ నుంచి మందులు ఇస్తున్నాడంటే ఎప్పుడూ ఆయన దిశలో వివేకం చేయలేదయా. ఆయనకి బ్యాక్టీరియా అనేది ఒకటి ఉంటుంది అని ఎరగడు. ఎంతసేపు కఫము పిత్తము వాతము అంటాడే తప్ప బ్యాక్టీరియా అనే మాట ఎరుగడు. ఎందుకంటే మైక్రోస్కోప్ కింద ఎప్పుడూ చూడలేదు. చూసిన వాళ్ళు, వాళ్ళ ఆ విచారం చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఊరికే దృష్టాంతం చెప్పాను. కనుక వీళ్ళు ఎంతసేపు కర్మలు ఉపాసనలు హడావిడే తప్ప నేనెవరు, ఈ కర్మ చేసేది నేనెవరు, కర్మ ఏమిటి, ఫలమేమి, మనం ఆరాధించే దేవత యొక్క స్వరూపమేమి, ఎప్పుడు విచారం చేస్తేగా. ఎంతసేపు హడావిడే అమ్మవారికి ఇది చెయ్యి అది చెయ్యి, చీరలు పట్టుకురా, ఇది పట్టుకురా, అది పట్టుకురా అని ఊరికే లోక అందరినీ హడావిడి పెట్టేసి తను హడావిడి పడిపోవడం తప్పించి అసలు అమ్మవారు అనగానేమి అని వాడు ఎప్పుడైనా ఆ ప్రశ్న అడిగి ఎప్పుడైనా మీమాంస చేసినాడా? అమ్మవారు అనగానేమి, అయ్యవారు అనగానేమి, ఆ మాత్రం విచారం ఎప్పుడైనా చేసినాడా? చేయలేదు. అంచేతనే వాళ్ళు అలా తెలియకుండానే మిగిలిపోతారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకేదో విజ్ఞానాన్ని ప్రసాదించండి అని అడిగితే వాడు ఏం విజ్ఞానం ఇస్తాడు మీకు? అలా ఉంటుంది. అత దుర్మతి అని, దుర్మతి అని తిడుతున్నారు పట్టుకుని శ్రీకృష్ణుడు. దుర్మతి అంటే అదేదో తిట్ అంటే సంస్కృతంలో నింద అంటే ఆయనకి తెలియదు అంటే నిందేగా, అదే నింద. అంతకంటే పట్టుకుని తిట్లు తిడతారా మామూలుగాను? అతడు దుర్మతి. దుర్మతి అంటే కుత్సిత, విపరీత, దుష్ట. మతి అస్యా, కొంచెం ముందుకు వెళ్ళండి కనపడుతుంది. మరి 1వ తరగతి పిల్లల్లాగా ఉండకండి, కొంచెం ముందుకు వెళ్తే కనపడుతుంది. ఏమిటి ఇంకేదో చదివేస్తున్నాడు ఈయన, అలా కాదు, కొంచెం ముందుకు వెళ్తే కనపడుతుంది. ఓకే, కనుక సో దుర్ అంటే దుష్టమైన మతి కలవాడు. దుష్టా మతి అస్య, అయ్యా ఈయన మతి దుష్టము. ఏమిటంటే దుష్టం అంటే కుత్సితము. కుత్సితము అంటే ఇప్పుడు పండు ఉందనుకోండి, పండు కుత్సితము అంటే కుళ్ళినది అని అర్థం. మతి కుత్సితము అంటే అజ్ఞానముతో నిండి ఉన్నది అని అర్థం. ఇంకంతకంటే ఏం చెప్తారు కుత్సితము అంటే? ఏమిటండి అజ్ఞానం అంటే? ఏమిటండి విపరీతము? అదే అజ్ఞానం. ఆత్మకర్త కాదు వాడు, కర్త అంటాడు. కర్మ వీణ్ణి బంధిస్తుంది, కర్మ నన్ను ఉద్ధరిస్తుంది అంటాడు. అంతా విపరీతమే. నాకు కర్మఫలం కావాలంటాడు, కర్మఫలం నిన్ను హింస పెడుతుందిరా, అది బంధిస్తుందిరా, అది నిన్ను దుఃఖానికి గురి చేస్తుందిరా అంటే వినిపించుకోడు, దాంట్లో ఏదో సుఖం ఉందనుకుంటాడు. ఏం చెప్తారు మీరు? వాడి బుద్ధి అంతా విపరీతంగా ఉంటుంది. పోనీ వాడి కష్టం ఏదో వాడు కష్టపడతాడు కదా అంటే అదే పడతాడు, ఆఖరికి అదే అవుతుంది. అజస్రం జనన మరణ ప్రతిపత్తి హేతుభూత,
మతి అస్యా. వీడి బుద్ధి ఎటువంటిదంటే వీడికి నిరంతరముగా పుట్టుక చావు పుట్టుక చావు వీడు పొంది ఇట్లా చేస్తుంది. ప్రతిపత్తి అంటే పొందుట, పుట్టడం గిట్టడం పుట్టడం గిట్టడం, పుణ్యం చేసుకోవటం స్వర్గంలో పుట్టడం, పుణ్యం ఫలాన్ని అనుభవించేసి మళ్ళీ కిందకు వచ్చేయటం, మళ్ళీ ఇక్కడ తల్లి కడుపున ఇక్కడ పుట్టడం, మళ్ళీ కర్మ చేయటం, పుణ్యం చేసుకుని స్వర్గానికి వెళ్ళడం, మళ్ళీ అది అనుభవించి మళ్ళీ వెనక్కి రావటం. ఈ లోపల కొంత పాపం కూడా పోగుపడుతూ ఉంటుంది. అది కొంత ఓ లెవెల్కి వస్తుంది ఆ పాపం, అప్పుడు నరకానికి పోవడం, అక్కడ దుఃఖాన్ని అనుభవించడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి పుట్టడం, ఇలా నడుస్తూ ఉంటుంది. అది సో అలాగుంటారు. దుబాయ్ లాగా దుబాయ్ వెళ్తూ ఉండడం, ఇలా కష్టపడి చాకరీ చేసి వాడికి అవడకో చాకరీ చేసి ఏవో 4 రూపాయలు పోగేసి అక్కడి నుంచి కెమెరాను ఇలాంటి సాధనాలు వీడు పోగేసిన రూపాయలు పుచ్చేసుకోవడానికి సిద్ధంగా అక్కడ ఫుట్పాత్ల మీద పెట్టుకుని ఉంటారు. కెమెరాలు, టార్చ్ లైట్లు, పళ్ళ పొడులు, టూత్ బ్రష్లు, కూంబులు అన్నీ కొత్త కొత్తవి, ఇక్కడికంటే చాలా ఖరీదుగా ఉంటాయి. లేకపోతే బైనాకులర్సు, టార్చ్ లైట్లు, ఇలాంటి ఏవో పిచ్చి పిచ్చి సామాన్లు అన్నీ ఫుట్పాత్ల మీద పెట్టుకుని అమ్ముతారు. వీటి దగ్గర ఉన్న డబ్బులు వాళ్ళు తీసేసుకుంటారు, అవన్నీ సంచిలో వేసుకుని వస్తారు. కళ్ళజోడు, నల్ల కళ్ళజోడు, ఓ సంచి, కొత్త సంచి, వాచి, ఇవన్నీ పెట్టుకుని వస్తాడు. ఇవన్నీ ఎవరు వీళ్ళు పుచ్చేసుకుంటారు, ఇంట్లో వాళ్ళు పుచ్చేసుకుంటారు. 15 రోజులు పిల్లలతో భార్యతోటిను పిల్లలతోటి గడుపుతాడు. మళ్ళీ 15 రోజులు అయిన వెంటనే మళ్ళీ విమానం ఎక్కువ వెళ్ళిపోవాలి, లేకపోతే వాళ్ళు డిస్మిస్ చేసేస్తారు. దుబాయ్కి త్రిశంకు స్వర్గము అని పేరు. అలా వెళ్తుండే ఇలా వస్తుండం, అలా వెళ్తుండే ఇలా వస్తుండం. దుబాయ్ త్రిశంకు స్వర్గం, అమెరికా ఒరిజినల్ స్వర్గం, అది దాని లెక్క. కాబట్టి కొంచెం అటు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తూ ఉండడం, లేకపోతే ఇక్కడ దాకా వెళ్ళి వెనక్కి రావడం. అలాగ అంటే దుబాయ్లో ఏం చేస్తున్నాడు అంటే గ్రౌండ్ ఇంజనీర్, గ్రౌండ్ ఇంజనీర్ అంటే ఆ సారి చెప్తున్నారు, ఊడవడం, గోతులు తవ్వడం, మట్టి తీసి అడుపోయడం. దుబాయ్లో సముద్రంలోకి ఒక నగరాన్ని కడతాడు. సముద్రంలోకి నగరాన్ని కట్టాలంటే అక్కడెక్కడో కొండరాళ్ళు పగలగొట్టి లారీల్లోకి ఎత్తి అవి పట్టుకొచ్చి ఆ లారీ డ్రైవ్ చేసేవాడు పట్టుకొస్తాడు, మళ్ళీ కింద పోసి వాటిని సదును చేసి ఆ పని చేస్తూ ఉండడం, దాన్ని గ్రౌండ్ ఇంజనీరింగు. అలాగ మొత్తానికి సంసారం అంటే అలాగే ఉంటుంది. అటువంటి బుద్ధి కలిగి ఉంటాడు వీడు, దుర్మతి. కాబట్టి దుర్మతి అంటే అర్థం అది, ఎప్పుడూ సుఖదుఖ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉండడమే. సుఖము సుఖం, సుఖం సుఖం, దుఃఖము దుఃఖం, దుఃఖం దుఃఖం, మళ్ళీ సుఖము, మళ్ళీ దుఃఖము. వర్క్ అండ్ ఎంటర్టైన్మెంట్ స్విచ్ బిట్వీన్ ది టూ, మా మిత్రులు చెప్తున్నారు. స్విచ్ బిట్వీన్ ది టూ, వర్క్ సోమవారం నుంచి శనివారం దాకా వర్క్, ఆదివారం నాడు ఎంటర్టైన్మెంటు, మళ్ళీ సోమవారం నుంచి శనివారం దాకా వర్క్, ఆదివారం నాడు ఎంటర్టైన్మెంటు, వినోద కాలక్షేపం. వివేకము విచారము ఎక్కడ ఉన్నది? లేదు. ఈ కర్మ చేసేవాళ్ళు ఓ కర్మ మీద ఇంకో కర్మ చేసుకుంటూ పోతారు తప్ప వాళ్ళకి వివేక విచారములు ఏమి ఉండవు. వాళ్ళకి ఎప్పుడూ కర్మలు ఉంటూనే ఉంటాయి. ఈ తొలి ఏకాదశి అంటాడు, ఏది తొలి ఏకాదశి సర్కిల్గా తిరిగి దాంట్లో తొలి ఏకాదశి ఉంటుంది, ఉండదుగా. అన్ని ఏ దేన్నైనా తొలి ఏకాదశి అనొచ్చు మీరు. సర్కిల్కి స్ట్రైట్ లైన్కి తొలి, కానీ సర్కిల్కి తొలి ఏమిటి? తొలి ఏకాదశి అంటాడు, ఏదో చేస్తాడు. దేవుడు నిద్రపోయే ఏకాదశి అంటాడు, మరొకటి చేస్తాడు. పొడు నిద్ర లేచిన ఏకాదశి అంటాడు, మరొకటి చేస్తాడు. ఏదో పేర్లు పెడతాడు. ఎవడో ఒకడు పెట్టాడు పేరు. ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు ఉంటాడు, వాడు పెడతాడు పేరు. ఆ పేరుని బట్టి పోతూ ఉంటుంది. అలాగే ఆ కర్మల్లో పడి వీడు అలా గిలగిల్లాడుతూనే ఉంటాడు. ఇంకా ఉపాసకులు అయితే, ఇంకా చెప్పాను కదా ఆముదము ఎలాంటిదో, వీళ్ళు అలా ఉంటారు. జిడ్డు అది అలా పట్టేసుకుని ఉంటుంది. మీరు దగ్గరికి వెళ్తే మీకు కూడా అంటగడతాడు. అంత ద్వైతం, భేదబుద్ధి తప్ప ఇంకే ఉండదు. డివిసివ్ డివిసివ్ థింకింగ్, ఫ్రాగ్మెంటరీ థింకింగ్, అలా ఉంటారు. మనందరం ఒకటేరా అని వాడిని
నాలుగు కోసేసినా అండవు. ఇంకా నాలుగు కోసేస్తే ఇంకేమంటాడు గారి, మనందరం ఒకటేనా అసలు అనే మాటే లేదు. అసలు మనం ఒకటి కాదు, మనం వేరువేరు, ఒకటల్లా అవుతాం. అలాగా నేను పూర్ణ దీక్షాపరుణ్ణి, నువ్వు అయోగ్యుడువో అభాగ్యుడువో దూరంగా ఉండవు, ఒకటెలా అవుతారు. వెరీ డివిజివ్ అండ్ ఫ్రాగ్మెంటరీ థింకింగ్లో ఉంటారు ఉపాసకులు. వాళ్ళ ఉపాసనంతా కూడా భేదబుద్ధి ప్రధానంగా ఉంటుంది. అంచేతన మరి దుర్మతి అని అన్నారు. వాళ్ళకి పుణ్యం రాదా అంటే వస్తుందనే కదా చెప్తుంటా. పుణ్యం వస్తుంది, దుబాయ్ వెళ్తారు, పుణ్యం వచ్చి దుబాయ్ వెళ్ళి మళ్ళీ వాపసు వస్తారు. అలాగా సహా పశ్యన్నపి న పశ్యతి. ఈ సంసారులు ఉన్నారే, అంటే ఈ వివేకము విచారము వివేకము లేని సంసారులు, వీళ్ళకి చూస్తూనే ఉంటారు. చూస్తున్నా వాళ్ళు చూస్తున్నట్టే కాదు. ఇప్పుడు నేను ఇందాక మీకు దృష్టాంతం చెప్పాను, వీడికి జ్వరం వచ్చింది, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, నాడి చూశాడు, నాడి చూస్తున్నట్టు చూస్తున్నాడు అంటారా చూడటం లేదంటారా, నాడి లబట్టుకున్నాడు చూశాడు, కొంచెం పిత్తం ఎక్కువగా ఉంది అన్నాడు. ఇప్పుడు ఆయన చూసినట్ట చూడనట్ట చూస్తున్నాడుగా, అరే చూస్తుంటే చూడటం లేదంటారు ఏమిటి, పశ్యన్ నపి, చూస్తూనే ఉన్నాడు అయినా కూడా నపశ్యతి, ఏమిటి నాడేమిటి పిత్తం ఏమిటి, ఏమైనా కొంత అప్డేట్ చేసుకోవద్దు, ఓ థర్మామీటర్ పెట్టు, 90.97 ఉండాలి, 101 ఉంది, నాడేమిట్రా పిత్తం ఏమిట్రా ఏమిట్రా ఏం మాట్లాడుతున్నావు, కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అలా ఎందుకు వస్తుంది, థర్మామీటర్ పెడితే టెంపరేచర్ ఎందుకు వస్తుంది, ఎందుకు వస్తుందంటే బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చింది, బ్యాక్టీరియా ప్రవేశించాయి, లేకపోతే వైరస్ ఏదో ప్రవేశించింది, అవి బ్లడ్ సెల్స్ని అటాక్ చేయబోతుంటే వైట్ బ్లడ్ సెల్స్ వాటి మీద యుద్ధాన్ని ప్రకటించి లోపల ఒక కౌరవ పాండవ సంగ్రామం నడిచిపోతుంది. కురుక్షేత్రంలో సంగ్రామం నడుస్తుంటే దుమ్ము రేగుతుంది, బోళ్ళంతా మంటలు రేగుతాయి, ఎవేవో రేగుతూ ఉంటాయి, అదే అవుతూ ఉంటుంది ఇక్కడ లోపల. అంచేతనే మీరు నిలబడలేరు, తలపోటు వచ్చేస్తూ ఉంటుంది, ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి, నిలబడలేరు, వెళ్ళి మంచం మీద అలా పడుకుని ఉంటారు. తిండి తినడానికి నోరు, తిండి తింటే అరిగించే పరిస్థితి లేదు ఇక్కడ. అంచేత నాలుక చేదుగా అయిపోయి మీకు తిండి తినబుద్ధి కాదు, అది డిఫెన్స్ మెకానిజం, తిండి తినబుద్ధి కాదు. అంచేత వీడు తినడు, లేకపోతే చల్లదన్నం తినేస్తాడు ఆవకాయ కలుపుకునే. దాంతో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండగా చల్లదన్నం తినేస్తే వెళ్ళిపోతాడు స్వర్గానికి. అందుకోసం నాలుగుకి చేదు పెట్టేసి భగవంతుడు అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఆ ప్రకృతి యొక్క ధర్మము, నాన్న బ్రెడ్డు పాలు అంటే నాకేం వద్దు అని విసుక్కుంటాడు, నాలుగు చేదుగా ఉంది, బ్రెడ్ వద్దు పాలు వద్దు అంటాడు. లోపల సంగ్రామం అవుతోంది, కౌరవ పాండవ మహాభారత యుద్ధం అయిపోతుంది లోపల. అప్పుడు ఏం చేయాలి, టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఆర్గన్స్ దెబ్బతింటాయి, హై టెంపరేచర్లో పనిచేయటానికి ఉద్దేశించినవి కావు ఆర్గన్స్, కాలేయము లివరు హార్టు మొదలైనవి హై టెంపరేచర్కి ఉద్దేశించినవి కావు, అవి వాటి స్ట్రక్చర్ దెబ్బతింటుంది, అంటే ఆ మార్ఫాలజీ అంతా కూడా స్లోగా దెబ్బతింటుంది. ఇప్పుడు మాంసాన్ని నిప్పుల మీద పెట్టి ఉడికిస్తే ఏమవుతుంది, అలా అది ఉరికే ఎక్స్ట్రీమ్ కేసు, సంథింగ్ సిమిలర్ టు దట్ ఈజ్ హ్యాపెనింగ్, షుడ్ నాట్ హ్యాపెన్. అందుకోసం తెలివైన డాక్టర్ ఏం చేస్తాడంటే ముందు టెంపరేచర్ తగ్గాలి, యాంటైపైరెటిక్ పారాయిస్టమాలో ట్యాబ్లెట్ పడేస్తాడు ముందు, ఆ రోగ బ్యాక్టీరియా ఏదైనా సరే ముందు పారాయిస్టమాలో ట్యాబ్లెట్ వేస్తాడు, వేస్తే టెంపరేచర్ తగ్గుతుంది, తగ్గితే ముందు మనిషి నిలబడతాడు, ఆర్గన్స్ సేఫ్ ఉంటాయి, అప్పుడు బ్లడ్ టెస్టో లేకపోతే నాలుగు మించి సెలైవా తీసుకుని టెస్టో చేసి ఈ బ్యాక్టీరియా ఏమిటో చూసుకుని, ఒకప్పుడు డాక్టర్కి తెలిసిపోతుంది చుట్టూ ఉండే వాతావరణంలో ఏం బ్యాక్టీరియా ప్రముఖంగా నడుస్తుంది తెలిసిపోతుంది వాళ్ళకి, దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ ఉంటాయి, గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ అంటే ఆ రేంజ్కి సంబంధించిన యాంటీబయాటిక్ ఒకటి ఇస్తాడు, ఆ కోర్సు 3 రోజులు 5 రోజులు ఇస్తాడు, వీడు మళ్ళీ నార్మల్కి వస్తాడు. తెలిసి చేయొద్దు, నేను నాడి చూస్తానంటే ఏమిటి నాడి చూసేది, పశ్యన్నపి నపశ్యతి.
సైన్స్ కాదు మరి. సైన్స్ అంటే ఎక్కడి నుంచో బ్రిటిష్ వాడు పట్టుకొచ్చాడా సైన్స్ని? సైన్స్ని బ్రిటిష్ వాడు పట్టుకురాలేదు, అది విజ్ఞానం. అది విజ్ఞానాన్ని విజ్ఞానవేత్తలు పట్టుకొస్తారు, బ్రిటిష్ వాళ్ళు పట్టుకురారు. దానికి ఇంగ్లీష్ వైద్యం అంటారు. ఇంగ్లీష్ వైద్యం కాదు అది, వైద్యం అది. ఇంగ్లీష్ వైద్యం అని పేరు పెట్టడంతో ఇది మన వైద్యం అది వాడి వైద్యం అని మీరు ఎప్పుడైతే పేరు పెట్టారో మీరు ఆల్రెడీ యు ఆర్ డూయింగ్ అన్ యూఆర్ గివింగ్ ఎ రాంగ్ నేమ్. అది మన వైద్యము కాదు వాడి వైద్యము కాదు. నాలెడ్జ్కి బౌండరీస్ ఉండవు. అది పాకిస్తాన్ అయినా అదే వైద్యం, ఇండియా అయినా అదే వైద్యం. వీళ్ళలో వీళ్ళు ఎన్ని తిట్టుకున్నా కొట్టుకున్నా వైద్యానికి తేడా ఉండదు. కాబట్టి తెలుసుకోవాలి, సైన్స్ తెలుసుకోవాలి. అలాగే వేదాంత శాస్త్రం ఇది సైన్స్ ఆఫ్ ఆత్మ, సైన్స్ ఆఫ్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. ఇది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోడు పశ్యన్నపి నపశ్యతి. ఉదాహరణకి ఉన్నాను చేస్తున్నాను అంటే పశ్యన్నపి నపశ్యతి అన్నదానికి దృష్టాంతంగా చెప్తున్నాను. ఉన్నాను చేస్తున్నాను రెండు వేరు వేరు, ఉండడం వేరు చేయడం వేరు, రెండు ఒకటి కాదు. ఉండడం ఆత్మస్వరూపం, చేయడం దేహము ఇంద్రియములు మనస్సు, రెండు వేరు వేరు. అంత తేడా ఉంది రెండింటికేను. ఆ రెండింటిని వీడు కలగాపులకం చేసి కూర్చుంటాడు. ఉండడం అంటే చేయడమే, చేయడం అంటే ఉండడమే అని కలగాపులకం చేసి కూర్చుంటాడు. ఆ తేడా అని తెలుసుకోలేకపోతాడు. ఉండడం ఆత్మ, చేయడము ప్రకృతి అంటే దేహాదులు, దేహము ఇంద్రియములు మనస్సు. సో ఆ విపరీత దృష్టి ఎలా ఉంటుందో. తర్వాత మీరున్నారు నేనున్నాను, మీ దేహం వేరు నా దేహం వేరు. ఉదాహరణకి మీ ఆరోగ్యం వేరు నా ఆరోగ్యం వేరు, మీ అనారోగ్యం వేరు నా అనారోగ్యం వేరు, మీ ఇంద్రియములు వేరు నా ఇంద్రియములు వేరు. అంచేతనే నా కళ్ళజోడు మీకు పనికిరాదు, మీ కళ్ళజోడు నాకు పనికిరాదు. నా చెవికి పెట్టుకునే యంత్రం మీకు పనికిరాదు, మీ యంత్రం నాకు పనికిరాదు. మీ ఇంద్రియములు వేరు నా ఇంద్రియములు వేరు, మీ మనస్సు వేరు నా మనస్సు వేరు. మనస్సు అంటే ఇమోషన్స్, అవి కొంతమంది కోపం ఎక్కువ ఉంటుంది, కొంతమందికి శాంత స్వభావాలుగా ఉంటారు. ఈ విధంగా మనస్సులు వేరు, మీ బుద్ధి వేరు నా బుద్ధి వేరు. మీ బుద్ధిలో ఇంజనీరింగ్ అంతా ఉంది, నా బుద్ధిలో వ్యాకరణం ఉంది. ఎంత తేడా ఉందో చూడండి. వేరు మీ అహంకారం వేరు నా అహంకారం వేరు, మీ పుణ్యం వేరు నా పుణ్యం వేరు, మీ పాపం వేరు నా పాపం వేరు. కానీ మీ ఆత్మ వేరు నా ఆత్మ వేరు కాదు. అది చూడాలి. కానీ వీడు అంత లోతుగా ఎక్కడ చూస్తాడండి? అంత లోతుగా చూసి తెలివితేటలు ఉండవు. వీడు ఏమంటాడంటే ఈ ఎలక్ట్రిసిటీ వేరు, ఆ ఎలక్ట్రిసిటీ వేరు, ఆ ఎలక్ట్రిసిటీ వేరు, దీని ఎలక్ట్రిసిటీ వేరు, దీని ఎలక్ట్రిసిటీ వేరు అని అంటాడు. వేరు కాదుగా. చూడండి, దీపంలో ఎలక్ట్రిసిటీను మైక్లో ఎలక్ట్రిసిటీ ఒకటా వేరా? ఒకటే. వాళ్ళ రెండింటికి పోలిక లేదు. అవి చేసే పనులు వేరు, వాటి రూపం వేరు, వాటి ఫంక్షన్ ఎలాగూ వేరే. దీనికేనో దీపానికి అసలు ఏమైనా పోలిక ఉందా? కానీ వాటి లోపల ఉండి వాటిని నడిపించేటువంటి శక్తి ఒక్కటియే. అలాగే మనందరిలో ఒకే శక్తి గలదు, ఒకే చైతన్యము గలదు, దాని పేరే ఆత్మ. కాబట్టి వీడు ఆత్మ ఒక్కటి అని తెలుసుకోలేడు, ఎందుకంటే వివేకము విచారము లేకపోవడం చేత. అంచేత వీడికి అనేక మంది ఆత్మలు కనపడుతూ ఉంటారు. నా ఆత్మ వేరు నీ ఆత్మ వేరు, నీ ఆత్మ పాప ఆత్మ, నా ఆత్మ పుణ్య ఆత్మ. అలా నీ నా ఆత్మ పురుష ఆత్మ, నీ ఆత్మ స్త్రీ ఆత్మ, నా ఆత్మ బ్రాహ్మణ ఆత్మ, నీ ఆత్మ శూద్ర ఆత్మ. అలాగా సో ఇవన్నీ మామూలుగా చెప్పరు, నేను ఊరికే చెప్తున్నా, చెప్తే అల్లరైపోతుందని చెప్పరు. కాబట్టి ఈ రకంగా భేదంగా చూస్తారు. వాళ్ళు చూసే భేద దృష్టి ఎలా ఉంటుందంటే, యథాతైమిరిక అనేకం చంద్రం. అదే తైమిరిక అంటే గ్లకోమా వ్యాధి గలవాడు. గ్లకోమా అనో వ్యాధి ఉంది, ఆ వ్యాధి గలవాడికి దీపం
ఇంత దీపం ఇంత దీపంలా కనపడుతుంది. ఏమండి, పక్కపక్కన రెండు దీపాలు ఉన్నట్టు కనపడతాయి, రెండు చంద్రులు ఉన్నట్టు కనపడతారు. ఒక చంద్రుడు ఉంటాడు కదా వంక, చంద్రవంకలు రెండు కనపడతాయి. దీనికి నేను చెప్పే దృష్టాంతం, నాకు నేను ఎప్పుడు చెప్పినా ఇదే దృష్టాంతం చెప్తాను, ఇంతకుముందు చెప్పాను మీరు విన్నారు, మళ్ళీ చెప్తున్నా కొత్త వాళ్ళకి ఎవరికైనా. మనకి క్రికెట్ క్యాప్టెన్ పటౌడి అని ఒక సజ్జనుడు ఉండేవాడు, మన భారత్ క్యాప్టెన్, క్యాప్టెన్ ఆయన సెంచరీలు కూడా ఏవో చేశాడు. అప్పట్లో టెస్ట్ మ్యాచ్లు ఉండేవి, ఇంకేవి ఉండేవి కో, టెస్ట్ మ్యాచ్లు 5 రోజులు ఆడేవారు, అది సెటిల్ కాకపోతే ఆఖరి టెస్ట్ మ్యాచ్ 6 రోజులు ఆడేవారు. వాళ్ళు ఓపిక మెచ్చుకోవాలి, మీరు 5 చాలకపోతే 6. ఆయన మనకి క్యాప్టెన్ పటౌడి గారు. ఆయన నెంబర్ 2 నెంబర్ 3 బ్యాట్స్మెన్గా రంగంలోకి దిగేవాడు, బ్యాట్ పట్టుకుని కళ్ళజోడు కూడా పెట్టుకుని వచ్చేవాడు అనుకుంటా, బహుశా నాకు గుర్తులేదు. ఆయనకి బంతి వాడు వేస్తాడు కదా, 2 బంతులు కనపడతాయి. ఓకే, ఒక బంతినే కొడతాడు, అది కరెక్ట్ బంతిని కొట్టాడు అనుకోండి, ఇంకా అదే వరుసలో సెంచరీ చేసేస్తాడు. ఆ కొట్టడం ఫస్ట్ బంతి రాంగ్ బంతి కొట్టాడు అనుకోండి, అది 0 కొడతాడు, ఎందుకంటే అది వెనక్కి వెళ్ళి అసలు బంతి వెనక్కి వెళ్ళి వికెట్లు పడిపోతాయి. కాబట్టి పటౌడి గారు ఆ రోజు ఆయన ప్రారంభాధీనంగా ఆయన రెండింటిలో దేన్ని సెలెక్ట్ చేసుకున్నాడు అనే దాన్ని బట్టి 0 అయినా కొడతాడు, 100 అయినా కొడతాడు, 2 బంతులు కనపడతాయి ఆయనకి. అలాగా 2 ఆత్మలు కనపడతాయి, 2 అంటే 2ను బట్టి 3 వస్తుంది 4 వస్తుంది, అనేకములైన ఆత్మలు కనపడతాయి. ముందు అసలు 2 కనపడతాయి, ఎదురుకుండా మనిషి కనపడతాడు, నువ్వు వేరు నేను వేరు, 2 ముందు కనపడతాయి. మొత్తం హ్యుమానిటీ అంతా వచ్చి వీడి ముందు నిలబడదు కదా, ఎవడో ఒకడు వచ్చి నిలబడతాడు, వాడితో ఏమంటాడు, నువ్వు వేరు నేను వేరు అని అంటాడు. భేదబుద్ధి, ఆత్మలు వేరు, అదే భేదం. ఈ భేదబుద్ధి కర్మవాదులలో గట్టిగా ఉంటుంది, ఉపాసకులలో మరీ గట్టిగా ఉంటుంది. అంచేతనే నేను జిడ్డు అన్నా, కేవలము భేదబుద్ధి ప్రధానంగా వాళ్ళు ఉంటారు, వాళ్ళు అలా ట్రైనింగ్ అయి ఉంటారు, అంతే, విచారం చేయరు వాళ్ళు. కాబట్టి ఎలా అయితే గ్లకోమా వ్యాధి గలవాడు 2 చంద్రుల్ని చూస్తాడో, ఉన్నది ఒకే చంద్రుడు, అలాగే వీడు ఈ అజ్ఞానం అనే వ్యాధి చేత 2 ఆత్మలని చూస్తాడు, ఒకే ఆత్మ ఉన్న చోట 2 ఆత్మలను చూస్తాడు. యథావా అభ్రేషు ధావత్సు చంద్రం ధావంతం, పైకి చూస్తే చంద్రుడు అలా వెళ్ళిపోతున్నాడు అనుకుంటాడు వీడు. చంద్రుడేం వెళ్ళిపోడు, మేఘాలు వెళ్ళిపోతూ ఉంటాయి. మేఘాలు పరిగెత్తుతుంటే చంద్రుడు పరిగెత్తుతున్నాడని అనుకుంటాడు. దేహము ఇంద్రియములు మనస్సు కలిసి కర్మ చేస్తుంటే నేనే కర్మ చేశాను అనుకుంటాడు. చెప్పాను కదా ప్రయాణం చేసి వచ్చానంటాడు. ఎక్కడ ప్రయాణం చేశారంటే రైల్లో ప్రయాణం చేశాను, కారులో ప్రయాణం చేశాను, విమానంలో ప్రయాణం చేశాను. ఏమంటే వీడు ఏమైనా చేశాడా, అక్కడ కూర్చుని కునుకుబాట్లు పడుతూ కూర్చున్నాడు తప్ప వీడు చేసింది ఏముంది, రైలు ప్రయాణం చేసింది, కారు ప్రయాణం చేసిందే తప్ప వీడు చేసింది కాదు. కాబట్టి రైలు చేసిన ప్రయాణం తానే చేశాను అని అనుకుంటాడు. ఇది ఎలా అంటే మేఘాలు పరిగెడుతుంటే చంద్రుడు పరిగెడుతున్నాడు అని అనుకుంటాడు. అలా విపరీత దృష్టి. యథావా వాహనే ఉపవిష్ట అన్యేషు ధావత్సు ఆత్మానం ధావంతం, రైల్లో కూర్చుంటాడు, ప్లాట్ఫారం మీద రైలు ఆగుతుంది, రైల్లో కూర్చుంటాడు, ప్లాట్ఫారం కేసు చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే ఇంతట్లోకి నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటాడు. వీడేం వెళ్ళిపోవట్లేదు, ఆ పక్కన ఉన్న రైలు వెళుతుంది. అన్యేషు ధావత్సు, ఇతరులు పరిగెడుతుంటే తానే పరిగెడుతున్నాను అనుకుంటాడు. నేను ఇంకొక అయినా రైల్లో కూర్చుని వెళ్తున్నాం ఎప్పుడో మాట, వెళ్తుంటే ఆ అమ్మాయ రైలు బయలుదేరేసిందండి స్వామీజీ అన్నాడు ఆయన. నేను అన్నాను
ఏది బయలుదేరలేదు కదా అన్న, చూడండి కావాలంటే ఇటుకేసి చూడండి అన్నారు. ఇటుకేసి చూశాడు, అరే ఇక్కడే ఉన్నావే వాళ్ళు, అర్థమైంది కదండి. కాబట్టి ఇతరులు పరిగెడుతుంటే తను కూర్చుండి నేనే పరిగెడుతున్నాను అనుకుంటాడు. దేహము మారిపోతూ ఉంటుంది, నేనే మారిపోతున్నాను. నిన్న మీకు చెప్పాను, ఒక ఆయన చెప్పాడు, మీ దేహం ఆరోగ్యంగా ఉండుగాక, ఒకవేళ ఆరోగ్యంగా లేకున్నా మీరు సంతోషంగా ఉండండి, ఓకే, మీ మనస్సు శాంతముగా ఉండుగాక, ఒకవేళ మీ మనస్సు శాంతంగా లేకున్నా కూడా మీరు ఆనందంగా ఉండండి. వారినైతే సరే ఇది ఎక్కడ ఆశీర్వచనం అండి. దేహం ఆరోగ్యంగా లేకపోతే నేను ఆనందంగా ఎలా ఉండొచ్చు? మీరు దేహం అనుకుంటేనే సమస్య. మీరు దేహం అనుకోకపోతే ఆ ఆరోగ్యం దేహానిది, అనారోగ్యం కూడా దేహానిదే. మనం చేసే పొరపాటు ఎక్కడ ఉంటుందంటే, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యము దేహానిది అని అనుకోము, ఆరోగ్యము నాది అని అనుకుంటాము. బాగానే ఉంటుంది అనుకున్న, అది బాగుంటుంది కదా. ఇంతట్లోకి ఏదో జ్వరం వస్తుంది, అనారోగ్యము దేహానిది అని మీరు అనుకోవడం కష్టమైపోతుంది, ఇంపాసిబుల్ అయిపోతుంది. నాదే అనారోగ్యము అని అనుకుంటారు. ఏమన్నా అనుకోవడాన్ని బట్టి మారిపోతుందా అంటే మారిపోతుంది, అంతా అనుకోవడాన్ని బట్టే ఉంటుంది. యః పశ్యతి సపశ్యతి నస పశ్యతి దుర్మతి. సరిగ్గా అనుకున్నవాడు సరిగ్గా ఉంటాడు. యః పశ్యతి సపశ్యతి నస పశ్యతి దుర్మతి. విపరీతంగా అనుకునేవాడు వాడికి ఏమీ తెలియకుండా అజ్ఞానంలోనే ఉండిపోతాడు. అంతా అనుకోవడంలోనే ఉంటుంది, అంతా అనుకోవడమే. ఈ అమ్మాయి నా భార్య అని అనుకోబట్టే కదా, ఆవిడతో కలిసి కాపురం చేయటం, పిల్లల్ని కనడం, ఇంత పని అయింది అనుకోబట్టే కదా, అనుకోవడమే. ఆ అనుకోవడానికి సాక్ష్యంగా ఈ బంధువులందరూ, ఈ బంధువులందరూ భోజనం చేయడానికి వస్తారు, మీకు తెలుసో తెలీదో. పెళ్ళికి ఎందుకు వస్తారంటే, పెళ్ళికి వెళ్దాము, నా సెలవులు గవర్నమెంట్ వాళ్ళు సెలవులు ఇచ్చారు, ఆ సెలవులని సద్వినియోగం చేయాలి, పెళ్ళికి వెళ్దాము. పెళ్ళికి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల ఏవో కొన్ని ఒకటి రెండు ఊళ్ళు ఉన్నాయి, మన మిత్రులు ఉన్నారు, పక్కనే ఓ దేవాలయం కూడా ఉంది, అటు తీర్థయాత్ర, మిత్రులు, పెళ్ళి అన్నీ కలిసి వస్తాయి. పెళ్ళికి బంధువులు అందరూ వస్తారు, బావమరుదులు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ వస్తారు, వాళ్ళందరినీ చూడొచ్చు, భోజనం ఫ్రీ, బస్సు డబ్బులు మనం పెట్టుకుంటే సరిపడుతుంది. ఒకప్పుడు పెళ్ళివారే పెడతారు బస్సు డబ్బులు, ఇంకా సమస్య ఉంది. ఇంక ఇంట్లో కూర్చుని ఏం చేస్తాం? పోయి ఆ బస్సులో పడి ఉండడం, బస్సులో పడి కునికి బట్టలు పడితే అది మనం పెళ్లివారింటికి చేరిపోతాం. అక్కడ మగపెళ్ళివారు ఏం చేస్తారంటే, మన బస్సును తీసుకెళ్ళి స్నానాధికం అయిన తర్వాత టిఫిన్లో అవి పెడతారు, అక్కడ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళతోటి చక్కగా పరాచికాలు కబుర్లు చెప్పచ్చు. వీడు పెళ్ళి పెళ్ళి చేసుకున్నవాడు, వాడు తర్వాత ఆ పెళ్ళి ఆ భార్యతో కలిసి వాడు ఏం కాపురం చేస్తాడు అన్నది మనకెందుకు అదంతా అనవసరం కదా. వాడి మీద రెండు అక్షతలు వేసేస్తే అది కూడా ఎందుకంటే ఒక తంతు, ఒక తంతు అంటే ఆ పని చేసేస్తే యు గెట్ వ్యాలిడేటెడ్, ఆ వెళ్ళిన దానికి మీరు లంచ్కి వెళ్ళిపోవచ్చు. అలా అక్షతలు వాళ్ళ ముఖాన్ని పారేయడం, మనం లంచ్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ పైకి చెప్పరు, అనుకో లోపల అనుకోరు కూడా. యథార్థం ఇది, ఎవరు వెళ్ళినా అలాగే వెళ్తారు. అంచేతనే వీళ్ళు పెళ్ళికి వెళ్ళకపోయినా అక్కడ ఆగిపోయి ఇదేమీ ఉండదు. కాబట్టి జనులు చేసే పనులకి ఏమీ విచారము, వివేకము ఇవేమీ ఉండవు. కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి ఇప్పుడు ఆ వివాహాన్ని, వీళ్ళందరూ వెళ్ళకపోతే ఆ వివాహం నడవదా? చక్కగా నడుస్తుంది. వాళ్ళు చక్కగా హ్యాపీగా కాపురం చేస్తారా చేయరా? ఈ బంధువులందరూ రాకపోతే చక్కగా చేస్తారు. అది ఎందుకంటే వీడు అనుకున్నాడు కదా, ఈమె నా భార్య, ఇయం మే పత్ని అనేదో అంటాడు. ఆ అండం వీళ్ళందరూ చూస్తే రేపొద్దున్న వాడు మాట మార్చడానికి వీలు లేకుండా ఉంటుంది. అందుకోసం వీళ్ళందరినీ పోగేయడం సాక్ష్యం. కాబట్టి రే మేమందరం ఇగో నీ మీద అక్షతలు వేసాం, ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని అమ్మాయితో కాపురం చెయ్యి, వేషాలు వేసేవంటే కాళ్ళు విరక్కొడతావు అని అభిప్రాయం, అక్షతల యొక్క అభిప్రాయం అది. అందుకోసం వీళ్ళందరినీ పోగేయటం. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఈమె నా భార్య అని అనుకుని ఒక జీవితకాలం ఆవిడతో కలిసి కాపురం చేసి పిల్లల్ని కని వాళ్ళని పైకి తీసుకొచ్చి ఏదో తంటాలు పడి సుఖపడి దుఃఖపడి ఇంత సంసారాన్ని వీడు అనుకుని కదండి చేస్తుంటా,
అనుకోకపోతే ఇంకేముంది, అనుకోవడం మానేస్తే అయిపోయిందంట. ఎవరు నష్టపోయేది ఏముండదు. ఇప్పుడు మీరు పెళ్ళికి వెళ్ళకపోతే ఆగిపోయేది ఏముండదు, అనుకోవడం బట్టే ఉంటుంది. కొడుకైనా అంతే, కూతురైనా అంతే, అనుకోవడం బట్టే ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే మనం ఏదో ఇదంతా ఉద్ధరిస్తున్నాము అని మనం అనుకుంటూ ఉంటాం, కర్త అని అనుకుంటూ ఉంటాం. నేను వీళ్ళని పైకి తీసుకొచ్చాను, వీళ్ళకి పెళ్ళిళ్ళు చేశాను అని వీడు అనుకుంటూ ఉంటాడు. అదే కదా మరి కర్తృత్వం, అదే కదా చర్చ అంతా కూడా అదే. కాబట్టి అనుకోవడాన్ని బట్టే ఉంటుంది. వీడు శత్రువు అనుకుంటే వాడు శత్రువుగా ఉంటాడు, వీడు మిత్రుడు అనుకుంటే మిత్రుడే. అనుకోవడాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి ఆ యః పశ్యతి స పశ్యతి, యహ న పశ్యతి సహ దుర్మతి, అథవా యహ దుర్మతి సహ న పశ్యతి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ విషయము. సో ఈ సృష్టిలో సర్వత్రా కర్మ, కర్మ కాదు చలనము ఉన్నది. వాయువు వీచుచున్నది, నదులు ప్రవహిస్తున్నాయి, గాలి వీచుతోంది. గాలి అంటే అదే అయింది, రక్తం ప్రసరిస్తోంది, గుండె కొట్టుకుంటోంది, బ్రెయిన్ సెల్స్ పనిచేస్తూ ఉన్నాయి. మీకు కోపం వచ్చిందనుకోండి, బాడీలో రియాక్షన్స్ అన్నీ మారిపోతాయి, మెటబాలిజం అంతా మారిపోతుంది. మీరు సంతోషంగా ఉన్నారనుకోండి, మెటబాలిజం అంతా మారిపోతుంది, మనస్సు సంతోషంగా ఉంటుంది, మెటబాలిక్ ప్రాసెసెస్ అన్నీ కూడా రీఆర్గనైజ్ అయిపోతాయి. మనస్సు దుఃఖపడుతూ ఉంటే మెటబాలిక్ ప్రాసెసెస్ అన్నీ కూడా రీఆర్గనైజ్ అయిపోతూ ఉంటాయి. మిమ్మల్ని అడిగేది ఎవరండి, మిమ్మల్ని ఎవరు ఏది అడగరండి, మీకు తెలియకుండా అయిపోతూ ఉంటాయండి. అన్నీను లోకంలో అన్ని పనులు అయిపోతూ ఉంటాయి. నేను చేశాను అని మీరు అనుకుంటారు, మీరు చేసేది ఏమీ ఉండదు. హెడ్ కుక్ వండిదే ఉండదు, మీకు తెలుసా అది. హెడ్ కుక్ వంట వండడు. వీళ్ళందరూ కుక్కులు 10 మంది ఉంటారు, వీళ్ళందరూ వంటలు వండేస్తూ ఉంటారు సామాన్లతో. అతను వస్తాడు, అతను వీళ్ళందరూ వంట వండి టైం దాకా నిద్రపోతూ ఉంటాడు. అతను లోపల రాత్రి ఎప్పుడు పడుకున్నాడో ఏమిటో, ఏ 1 గంటకో పడుకుంటాడు, నిద్రపోతూ ఉంటాడు. 9 గంటలకు లేస్తాడు, లేచి పళ్ళు తోమేసుకుని విభూతి పెట్టేస్తాడు గట్టిగా. విభూతి పెట్టేస్తే స్నానం చేసినట్టు లెక్క, తర్వాత మళ్ళీ చేయొచ్చు స్నానం గట్టిగా. ఎందుకంటే విభూతి పెట్టుకోకుండా కనుక వంటశాలలోకి వస్తే ఈ మడి వాళ్ళందరికీ కూడా ఏదో మొత్తం ఏదో కొంపలు అంటుకుపోయినట్టు వీళ్ళు గెంతులు వేస్తారు. అందుకోసం విభూతి పెట్టేసుకుని వచ్చేస్తాడు. ఇంకా వాళ్ళు నోరు మాట్లాడడానికి ఏమి ఉండదు, వచ్చి చూస్తాడు, అయ్యరా ఏమిట్రా అంతా చూస్తాడు, అయిపోయిందా వంటలన్నీ అయిపోయా బాగుంది వెళ్ళిపోతాడు అంతే. లేకపోతే ఇవి పట్టుకొస్తాడు, మింట్ ఆకులు పట్టుకొచ్చి పులిహార మీద ఆకు, దీని మీద ఆకు, ఆకు వేసి వెళ్ళిపోతాడు అంతే. కాబట్టి కానీ ఏమని చెప్తాడు, ఐఎమ్ ది హెడ్ కుక్ అంటాడు. మన జీవితాలు అలాగే ఉంటాయి, మనం చేసేది ఏమీ ఉండదు, కర్తృత్వము మన యందు ఏమీ లేదు, నేను కర్తను అనుకుంటాడు. సో వాట్ ఐ వాస్ ట్రయింగ్ టు సే, ద యూనివర్స్ ఈజ్ ఫుల్ ఆఫ్ యాక్షన్, ఫుల్ ఆఫ్ మూమెంట్, దెర్ ఈజ్ నో యాక్టర్. అంచేతనే మనము దోషము ఎవరిది అని దోషారోపణ చేసే ప్రయత్నం అనవసరం. ఇప్పుడు వాళ్ళు కలిసి కాపురం చేస్తున్నారనుకోండి శుభం, వాళ్ళు విడిపోతున్నారనుకోండి సరే విడిపోయారు, మరి ఇంకంతే. దీంట్లో దోషం ఎవరిది, అబ్బాయిదా అమ్మాయిదా లేకపోతే అత్తగారిదా మామగారిదా, అలా ఏం ఉండదండి, అలా ఏం ఉండదు. మీరేదో మీమాంస చేసి దీన్నే వాషింగ్ ది డర్టీ లినెన్ ఇన్ ది పబ్లిక్ అని అంటారు, కోర్టుకు పోయి అంతా ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవడంతో గడుపుతారు. ఆ లాయర్లను పెట్టుకుని వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం, వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడం, దీంట్లో నిందార్హులు ఎవరో ఉండరు. ఒక మూమెంటే ఉంటుంది, మంచిగా కాపురం నడిచినప్పుడు మూమెంటే ఉంటుంది, కాపురం చెడ్డప్పుడు మూమెంటే ఉంటుంది. దోషారోపణ చేసేది ఎవళ్ళని లేదు. ఎప్పుడైతే మీరు ఆ సత్యాన్ని గుర్తిస్తారో మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది, ఆ ద్వేషభావం పోతుంది. దోషారోపణ చేస్తున్నప్పుడల్లా మీ మనస్సు కష్టం కలుగుతుంది కదా, వీడు నా ఎడల ఈ అపచారము చేసినాడు అని మీరు అనుకున్నప్పుడల్లా మీకు కష్టం కలుగుతూ ఉంటుంది. అపచారము లేదు, ఏమీ లేదు, అయ్యేది అవుతూ ఉంటుంది అంతే. కాబట్టి సృష్టి అంతా కూడా చలనం ఉంటుంది.
యాక్టర్స్ ఎవళ్ళు ఉండరు, కర్తలు ఎవళ్ళు ఉండరు. కానీ ఎప్పుడైతే వీడు దేహేంద్రియాదులతో మమేకమవుతాడో అప్పుడు తమని తాము కర్తలుగా భావించుకుంటారు. వీళ్ళు తమని తాము కర్తలుగా భావించుకుంటున్నప్పటికీ వస్తుస్థితిలో మార్పు ఉండదు. వస్తుస్థితి ఏమిటంటే ద న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ, సహజమైన క్రియలు సహజముగా అయిపోతూ ఉంటాయి, వాటిల్లో మార్పులు ఏమీ ఉండవు. వీడు అనుకుంటాడు ఆ దేహము పడిపోయేప్పుడు పడిపోతుంది, వీడు అనుకుంటాడు ఆయుష్య హోమమో ఏదో చేశాను ఎక్కువ కాలం బతుకుతున్నాను అని వీడు అనుకుంటాడు. లేకపోతే కొంచెం ముందు వెళ్ళిపోతుంది అనుకోండి దేహము, పాపం చేశాను కాబట్టి ముందు వెళ్ళిపోతుంది అని అనుకుంటాడు. అంతే తప్ప దేహంతో మమేకమవడం చేత వచ్చిన భావజాలమే తప్పిది వాస్తవంగా కర్త ఎవడూ ఉండడు. అది మరి ఈ విచారము చాలా పెద్ద విచారం. కర్త నేను కర్తను కాను అని తెలుసుకుంటే అదే జ్ఞానం అన్నారు. ఆత్మజ్ఞానం ఏమిటని అడుగుతారు. ఆత్మజ్ఞానము చాలామంది, నేను ఈ మాటలు ఈ విద్యార్థులను ఉద్దేశించి చెప్తూ ఉంటా, వాళ్ళు హృషికేశ్లో కూర్చుని నాలుగేళ్ళలో మూడేళ్ళలో, హృషికేష్ కాకపోతే పోనీ ఇంకో చోట, నాలుగేళ్ళు కూర్చుని ఈ టెక్స్ట్ ఆ టెక్స్ట్ ఆ తర్వాత ఇది ఈ టెక్స్ట్ ప్రారంభిస్తాం, ఫస్ట్ ఇయర్ ఈ కోర్సు, సెకండ్ ఇయర్ ఈ కోర్సు, లాస్ట్ని ఇది బ్రహ్మసూత్రాలతో పూర్తవుతుంది అని ఒక స్కీమ్ వేసుకుంటారు. ఆ స్కీమ్ యొక్క స్వరూపం ఏమిటి చూడండి మీరు. ఆ స్కీమ్ యొక్క స్వరూపం ఏమిటంటే ఆ స్కీమ్ యొక్క స్వరూపము ఎక్యూములేషన్. మీరు ఆ విజ్ఞానమును ప్రోగు చేసుకుంటూ పోవుట, కఠోపనిషత్తుతో ప్రారంభించి మాండూక్యోపనిషత్తు వరకు అలా అక్యుములేట్ చేయి, వివేక చూడమణితో ప్రారంభించి ఉపదేశ సాహస్రి వరకు అక్యుములేట్ చేయి, ఫైనల్గా చతుస్సూత్రి అని శిఖరం పెట్టినట్టుగా దాన్ని అక్యుములేట్ చేయి. ఈ లోపల కొంత లఘు సిద్ధాంత కౌమిది, ఏవో కొన్ని సెక్షన్స్ అక్యుములేట్ చేయి. ఈ రకంగా 5-6 ఐటమ్స్ అక్యుములేట్ చేయడానికి 4 ఏళ్ళు పడుతుంది. అప్పుడు వాడి పని పూర్తి అయిపోయింది, వాడు వేదాంతి అయిపోయి బయటకు వచ్చేస్తాడు. అదే ఆత్మజ్ఞానం అనుకుంటాడు వాడు. వాడికి పాఠం చెప్పేవాడు కూడా అలాగే అనుకుంటాడు. ఆత్మజ్ఞానం అది కాదు. అయితే అక్యుములేషన్ అవసరమా కదా, దానికి సందర్భం దానికి. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలంటే మీరు అక్యుములేట్ చేసిన జ్ఞానం అవసరమా కదా, అవసరమే కదా. అయితే ఇంటికి ఎలా వెళ్తారు, ఎటో వెళ్తారు. అక్యుములేట్ చేసిన జ్ఞానం అవసరమే కదా. న్యూస్ పేపర్ చదవాలంటే అక్యుములేట్ చేసిన జ్ఞానం అవసరమే కదా. మీ ఎవరి చేతనైనా పని చేయించి వాళ్ళకి జీతం ఇచ్చేప్పుడు అక్యుములేట్ చేసిన జ్ఞానం అవసరమే కదా. మీరు ఉద్యోగం చేయడానికి అక్యుములేట్ చేసిన జ్ఞానం అవసరమా కదా. వంట వండటానికి జ్ఞానము మీరు పోగు చేసుకున్నది అవసరమా కదా, అవసరమే. ఒక వ్యక్తితోటి మీరు సంబంధం పెట్టుకున్నప్పుడు, భర్త భార్య, తండ్రి కొడుకు, ఈ రిలేషన్షిప్ దాంట్లో మీకు ఆనందం అనుభవానికి రావాలి తప్ప దుఃఖం అనుభవానికి రాకూడదు. దీనికి అక్యుములేట్ చేసుకున్న జ్ఞానం ఉపయోగిస్తుందా చెప్పండి మీరు. పెద్దలు ఉపయోగించదు. దానికి ఏ జ్ఞానం అది ఉపయోగించదు. దానికి ఏ జ్ఞానం ఉపయోగిస్తుందో తెలిసిన ఆత్మస్వరూపము అసంగము అనే జ్ఞానం ఉపయోగిస్తుంది. ఆత్మ అసంగము అనేది అది అక్యుములేటెడ్ నాలెడ్జ్ కాదు. అది ప్రతి క్షణము ప్రకాశిస్తూ ఉండేటువంటి జ్ఞానము. దీన్నే శ్రీకృష్ణుడు జ్ఞానము విజ్ఞానము అని పేరు పెట్టాడు. ఇప్పుడు ఒక వ్యక్తితో మీరు వ్యవహరిస్తున్నారనుకోండి, మీరు చాలా ప్రేమగా ఆ వ్యక్తితో వ్యవహరిస్తున్నారనుకోండి, ఆ ప్రేమలో అక్యుములేషన్ ఉండదు. ఆ రిలేషన్షిప్లో మీరు ఆ వ్యక్తిని డామినేట్ చేసి ఆ వ్యక్తిని ఎక్స్ప్లాయిట్ చేసి అలా చేస్తూ ఉంటే అది అక్యుములేటెడ్ నాలెడ్జ్ అవుతుంది. ఆ వ్యక్తిని ప్రేమించి మీరు ఆ వ్యక్తికి ఇవ్వడమే తప్ప తీసుకోవడం అనేది పెట్టుకోకుండా చక్కగా ప్రేమతోటి వ్యవహరించారనుకోండి, ఏం చేస్తే అది, వాట్ ఎవర్ యు డూ విత్ లవ్, దట్ ఈజ్ నాట్ అక్యుములేషన్, దట్ ఈజ్ ఫ్రెష్ ఎవ్రీ మూమెంట్. వాట్ యు అక్యుములేట్ విదర్స్ అవే. మీరు పోగేసింది క్రమంగా వాడిపోతుంది. పూలమాల కట్టి మెడలో వేస్తారు, మొన్నటి పొద్దున్న చూస్తే ఏమిటవుతుంది ఆ పూలమాల, ఆ పూలన్నీ ఏమవుతాయి,
వాడిపోతాయి. అలాగే ఇక్కడ అక్యూములేట్ చేసినంతా వాడిపోతుంది. అదే వాట్ యు అక్యూములేట్ విదర్స్ అవే. కానీ వాడిపోనిది ఒకటి ఉన్నది, 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఆఖరి క్షణం వరకు కూడా వాడిపోనిది ఒకటి ఉన్నది, అది అక్యూములేషన్ కాదు. అది విల్లు రాసేప్పుడు అక్యూములేషన్తో రాస్తారు, ప్రేమతో ఇచ్చేప్పుడు లేకపోతే ప్రేమతో నవ్వేప్పుడు ప్రేమతో పలకరించేటప్పుడు అక్యూములేషన్తో చేయరు. కాబట్టి జ్ఞానం అనేది ఎఫ్ పశ్యతి సపశ్యతి, ఆ సందర్భంలో ఆ తత్వాన్ని ఆ సత్యాన్ని వాడు దర్శిస్తాడు. అది అక్యూములేషన్ కాదు, అది అది ఫ్రెష్ ఫ్రెష్ విషన్ సీయింగ్. యు సీ ఇట్ ఎఫ్ ఫ్రెష్. ఇప్పుడు ఒక ఆయన ఉపన్యాసం చెప్దామని మైకు దగ్గరికి వచ్చాడు, సరిగ్గా అదే క్షణంలో కిటికీ మీద, ఆ కిటికీకి పైన ఏదో ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు గొడుగు అంటారు, ఆ కిటికీ మీద గొడుగులాంటి ఉంటుంది, లేకపోతే ఆ కిటికీ ఊచ మీద అక్కడ ఒక పక్షి వాలింది. ఈయన గమనించాడు, ఆగాడు. ఆ పక్షి కుహూరావాన్ని చేసింది, మధురమైన శబ్దాన్ని చేసింది, చేసి ఎగిరి చక్కపోయింది. ఈయన చూస్తున్నాడు కదా అని అందరూ చూశారు. ఈయన చెప్పబోయేవాడు ఆగిపోయే దాన్ని చూస్తుంటే అందరూ కూడా అక్కడ చేరిన విద్యార్థులందరూ కూడా అదే చూశారు. ఆ పక్షి వెళ్ళిపోయింది. ఆయన వెంటనే మైక్ కట్టేసి ఈరోజు పాఠం అదే అని వెళ్ళిపోయాడు. అది సంగతి. అది దాంట్లో అక్యూములేషన్ ఏముండదు. నేను మొన్న ఆ గంగా తీరాన నడిచి వెళ్తున్నా, అక్కడ ఏదో నడవడానికి సిమెంట్ వాక్ ఉన్నది, బోర్డు వాక్ అంటారు, సిమెంట్ వాక్. అది బోర్డు అంటే చెక్క, సిమెంట్ వాక్. దాని మీద నడుస్తున్నాం, ఇటు నేను నడుస్తున్నా, నడుస్తుంటే ఈ పువ్వులు అమ్మే అమ్మాయి ఒకటి వచ్చింది. నాకు పువ్వులు ఎందుకు, నా దగ్గర పండు ఉంటే అమ్మాయికి ఇచ్చాను. ఏ స్వామి దేఖో అంది, క్యా దేఖో, పైకి చూడవాయా అంది, ఊపర దేఖో, ఇంద్రధనుస్ రెయిన్బో అని చెప్పింది. ఆ చదువు లేని అమ్మాయి చూశారు, ఓ ఇట్స్ ఎ సైట్, ద మోస్ట్ బ్యూటిఫుల్ సైట్. అండ్ ఆ ద్వైతమంతా కూడా పోయి యు ఆర్ వన్ విత్ ఆల్. అది అక్యూములేషన్ నుంచి రాదు. అది ఆ అమ్మాయి, ఆ చదువురాని అమ్మాయి ఏమి అక్యూములేషన్ తోటి చూసింది అది. కాబట్టి అక్యూములేషన్ అన్నది అక్యూములేషన్ ఆఫ్ నాలెడ్జ్, అది అవసరం. అక్యూములేషన్ ఆఫ్ నాలెడ్జ్ అవసరం. అది అవసరం కాదని కొట్టిపారేసాను అనుకోవద్దు. మీరు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆయన మీ టెస్టులు చూస్తాడు, ఏదో ఎక్స్రే చూస్తాడు లేకపోతే ఎంఆర్ఐ చూస్తాడు, ఏదో చూస్తాడు. అక్కడ అక్యూములేటెడ్ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. బట్ అల్టిమేట్గా ఆయన డయాగ్నాసిస్ మందు ఇచ్చేప్పుడు అక్యూములేటెడ్ నాలెడ్జ్ ఆగిపోయి ఒక ఫ్రెష్నెస్ ఆఫ్ విషంతో ఇస్తాడు మందు మీకు. అటువంటి డాక్టర్ని హస్తవాసి గల డాక్టరు అంటారు. కొంతమంది డాక్టర్లకి అక్యూములేషనే ఉంటుంది, ఇంకేముండదు. అటువంటి డాక్టర్లు, సరైన డాక్టర్లు కూడా వాళ్ళు ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది అని అర్థం. అక్యూములేషన్ ఉంటుంది, దానికి అవసరం ఉంటుంది. ఆ అక్యూములేటెడ్ నాలెడ్జ్ తోటే చూస్తాడు డాక్టర్. సర్జన్ ఓపెన్ చేశాడు అనుకోండి, ఓపెన్ చేస్తుంటే అతనికి తెలుసున్నవే కనపడుతూ ఉంటాయి, అది అక్యూములేటెడ్ నాలెడ్జ్. సడన్గా నాన్ అక్యూములేషన్ ప్లేకి వస్తుంది. ఒక ఆయనకి ఈసోఫేగస్ అంతా కూడా మంటగా ఉంటే సర్జరీకి ఏవో బొమ్మలో ఎక్స్రేలు ఇవేవి తీసి సర్జరీకి పోస్ట్ చేశారు. ఈ సర్జన్స్ ఈసోఫేగస్ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన వెంటనే ఆ మెయిన్ సర్జన్ ఏమన్నాడంటే క్లోజ్ చేసేయండి అన్నాడు. అంతే, క్లోజ్ చేసేసి పేషెంట్ని ఇంటికి పంపించేశారు. హీ డైడ్ ఆఫ్టర్ 10 డేస్. అయిపోయిందంతే. అది ఆ ఎక్స్రేల్లోనూ వాటిల్లోనూ అది కొంత తెలిసింది, కానీ దాని పరిస్థితి అంత అధ్వాన్నంగా ఉందని తెలుసుకోలే, కనపడలేదు. అది ఓపెన్ చేసిన వెంటనే అర్థమైపోయింది, నో మోర్ సర్జరీ, డోంట్ ఓపెన్ ఎనీ మోర్, క్లోజ్ ఇట్, ఇనఫ్, డోంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ది పర్సన్, హీ వోంట్ సర్వైవ్. అది దట్ ఈజ్ ఎ మొమెంటరీ, దట్ నాలెడ్జ్ ఫ్రెష్ మొమెంటరీ, ఇట్ ఈజ్ నాట్ అక్యూములేషన్. అక్యూములేషన్ ఉంటుంది, బట్ ఆ క్షణంలో ఒక ఇన్స్టింక్టివ్గా ద
ద డాక్టర్ సీస్ ది ట్రూత్. అలాగే గీతాది చదువుకుంటాము, వివాహము ఉద్యోగము అన్నీ ఉంటాయి, ఇదంతా కూడా అక్యుములేషన్, ప్రధానంగా జీవితం ఉంటుంది. వాడు విచారం చేసి వివేకాన్ని సంపాదించి వాడు చూస్తాడు. ఏం చూస్తాడో తెలుసిన, అరే నేను కర్తను కాను అని చూస్తాడు. హీ సీస్ దాట్, హీ నోస్ ఇట్, హీ ఇంట్యూటివ్లీ నోస్ దట్ ఐఎమ్ నాట్ ది డూయర్ అని, ఐఎమ్ నాట్ ది డూయర్, దెర్ ఈస్ డూయింగ్, నేను కర్తను కాను అని అలా ఇంట్యూటివ్గా తెలిసేసుకుంటాడు. అది ఎప్పుడు తెలుసుకుంటాడు, ఎప్పుడో 15 రోజుల క్రితం తెలుసుకున్నాడు, నిన్న తెలుసుకున్నాడు, ఇవాళ అలా ఉండదు. ఎవ్రీ మూమెంట్ ఇట్ ఈస్ ఫ్రెష్, ఇట్ ఈస్ మూమెంట్ టు మూమెంట్. ఇన్ నో కాంటెక్స్ట్ హీ సీస్ హిమ్సెల్ఫ్ యాజ్ ది యాక్టర్. చుట్టూ ఉన్నవాళ్ళు ఆయన ఇంత ఘనకార్యం చేశాడని అంటున్నా కూడా ఆయనకి తెలుస్తూ ఉంటుంది మనం చేసింది ఏమీ లేదు అని తెలుస్తూ ఉంటుంది. ఆయన నేను కర్తను అని అనుకోడు. చుట్టూ ఉన్నవాళ్ళు అక్యుములేషన్ చూసి కర్త అంటారు. ఆయన తన స్వరూపాన్ని దర్శించి కర్తను అని అనుకోకుండా ఓ చిరునవ్వు నవ్వు ఊరుకుంటాడు. కాబట్టి ఆ పశ్యతి అన్నది చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ నాట్ ది రిజల్ట్ ఆఫ్ అక్యుములేషన్, ఇట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ విషన్, మొమెంటరీ విషన్. విషన్ అలా ఓ క్షణం వచ్చి పోయిందని కాదు, మొమెంట్, ఇట్ ఈస్ మూమెంట్ టు మూమెంట్, ఇట్ ఈస్ ఫ్రెష్ మూమెంట్ టు మూమెంట్ టు మూమెంట్ టు మూమెంట్. ఇన్ ఎవ్రీ మూమెంట్, ఇన్ ఎవ్రీ కాంటెక్స్ట్, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ నేను కర్తను కాను అనే జ్ఞానం అలా తెలుస్తూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే నేను కర్తననే ఎప్పుడూ అనుకోడు, అదే అది నెగిటివ్గా ఉంటుంది. అలాగా యశ్యతి సపశ్యతి, అటువంటి దర్శనము లేనివాడు అజ్ఞానిగా సంసారంలో ఉండిపోతాడు. వాడు పండితుడైనా కూడా అక్యుములేషన్ పండితుడుగానే మిగిలిపోతాడు. అదొకటి గమనించదగ్గ విషయం. ఆ జ్ఞాని ఎలా ఉంటాడో చెప్తున్నారు తరువాతి శ్లోకంలో. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఉపోద్ఘాతము ఆ తరువాతి శ్లోకాన్ని తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంది. యస్య నాహంకృతో భావః బుద్ధిర్యస్య నలిప్యతే హత్వాపి స ఇమాన్ లోకాన్ నహంతి న నిబధ్యతే. యస్య యవనికైతే భావః, మనస్సు లోపల ఉండే భావము అంటే అండర్స్టాండింగ్, లోపల భావం ఎలా ఉంది. ఇప్పుడు మనిషి వచ్చి నా ముందు నిలబడ్డాడు, నా లోపల భావం ఎలా ఉన్నది. ఇతను మిత్రుడు అనా, శత్రువు అనియా, ఏది కాదు అనియా, ఏదో ఒక భావం ఉంటుంది కదా. అలాగే ఒక సందర్భంలో, ఒక కర్మ జరిగిన సందర్భంలో లోపల భావం ఎలా ఉన్నది, ఈ కర్మను నేనే చేస్తున్నాను అన్నట్లు ఉన్నదా. ఉన్నట్లయితే సంసారం అయిపోతాడు. నేను కర్తను కాదని చెప్పారు కాబట్టి నేను ఇంకా కర్మను చేయను అని అక్కడి నుంచి లేచక పోయాడు అనుకోండి, వాడు సంసారే. కర్మ అవుతూ ఉంటుంది, ద న్యాచురల్ థింగ్ హ్యాపెన్స్ న్యాచురల్లీ, చేయాల్సిన పని అయిపోతూ ఉంటుంది, ఏది ఆగదు. పొద్దున్న నిద్రలేస్తూనే కాలకృత్యములు తీర్చుకున్నట, బ్రేక్ఫాస్టు లంచ్ అవన్నీ అవుతూ ఉంటాయి. నేను చేస్తున్నాను అనే కర్తృత్వ బుద్ధి, ఆ దోషబుద్ధి అది ఉండదు. యస్య అహంకృతో భావః నా, అహంకృత అంటే అహంకరోమి, నేనే చేసేస్తున్నాను అనే భావన ఉండదు. అంచేతన ఏమవుతుంది, ఈ పుణ్యం నాకు వస్తుంది అనే మాట కూడా ఉండదు. అంచేతనే ధర్మాధర్మములకు అతీతమైన స్థితిలో ఉంటాడు జ్ఞాని. ధర్మం అంటే నేను చేస్తున్నది నాకు పుణ్యం వస్తుంది, అధర్మం అనగా నేను చేస్తున్నది నాకు పాపం వస్తుంది. జ్ఞానికి ధర్మాధర్మములకు అతీతమైన స్థితి, కాబట్టి ఆయనకి పుణ్యము రాదు పాపము రాదు. ఎందుకని, ఆయన యందు కర్తృత్వాభిమానము ఉండదు. ఇప్పుడు ఆవు పాలిస్తే అది ధర్మం కాదు. ఆ పాలల్లో కొన్ని పాలు మీరు పక్కవాళ్ళకి ఇస్తే అది ధర్మం అవుతుంది.
అవి ఇచ్చిన పాలన్నీ మీరే అట్టబెట్టుకుని ఓ చుక్క పాలు పక్క వాళ్ళకి ఇచ్చారనుకోండి, అది ధర్మం అవుతుంది. మీకు అన్ని పాలు ఇచ్చినందుకు ఆవు ధర్మం కాదు. ఎందుకంటే ఆవు నేను వీళ్ళకి పాలిస్తున్నాను అని సంకల్పించుకుని కర్తృత్వ భావనతో ఇవ్వదు, అది సహజ క్రియ. అక్కడ పుణ్యం లేదు, పాపం లేదు. గాడిద తన్నితే పాపం లేదు, మనిషి తన్నితే పాపం. కాబట్టి అంతా భావమును బట్టి ఉంటుంది, భావమును బట్టి ఉంటుంది. అంచేతనే చూడండి, సోమ్నాంబులిజం అని ఒకటి ఉన్నది. అంటే నిద్రలో నడుస్తాడు వాడు, నిద్రలో లేచి నడిచేస్తాడు, ఇంకా ఇవ్వవో కూడా చేస్తాడు. ఇది జరిగిన గాథ, ఇది రికార్డెడ్ ఇన్ యానల్స్ ఆఫ్ జ్యూరిస్ప్రూడెన్స్. వాడు నిద్ర లేచాడు న్యూయార్క్లో, సోమ్నాంబులిస్టు నిద్ర, వాడు నిద్రలో నడిచేస్తున్నాడు. ఆ నిద్రలో కిచెన్లోకి వెళ్ళి ఒక కత్తి తీసుకుని వాడు పక్క అపార్ట్మెంట్లోకి వెళ్ళి ఆ తలుపు తీసి ఆ లోపల ఉన్నవాడిని పొడి చేసి వాడు ఒక ఏకేసి చచ్చిపోయాడు. ఆ కత్తిని అక్కడ వదిలిపెట్టేసి వీడు మళ్ళీ వెనక్కి వచ్చి తన రూమ్లోకి వెళ్ళి పడుకుని నిద్రపోయాడు. నిద్రలోనే ఇదంతా కూడా. సరే, స్మోకింగ్ గన్నని వీడి చేతిలో రక్తం అంతా, దారి అంతా రక్తమే. వాడు దాచి ప్రయత్నం ఏం చేయలేదుగా, అసలు వాడు తెలివిగా లేడు, ఇంత పని చేసేసి పడుకుని నిద్రపోయాడు. మొన్నడు అరెస్ట్ చేసి జైల్లో పారేశారు. సరే, కేసు నడిచింది, సైకాలజిస్టులు లాయర్స్ మొత్తం అంతా నడిచింది. ఆఖరికి ఏం ప్రూవ్ చేశారంటే, వీడు దిస్ ఈజ్ నాట్ ప్రీమెడిటేటెడ్ మర్డర్, అన్ప్రీమెడిటేటెడ్ మర్డర్ అని రెండు రకాల మర్డర్స్ ఉంటాయి. ప్రీమెడిటేటెడ్ మర్డర్ అయితే మరణశిక్ష విధిస్తారు ఉరి, అన్ప్రీమెడిటేటెడ్ అయితే ఏదో 10 ఏళ్ళు జైలు శిక్ష వేస్తారు. వీడిని వదిలిపెట్టేశారు. ఇది ఇది మర్డరే కాదన్నారు. అసలు నేదర్ ప్రీమెడిటేటెడ్ నార్ అన్ప్రీమెడిటేటెడ్ ఇట్ ఈజ్ నాట్ ఎ మర్డర్, ఎందుకంటే హీఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ యాక్షన్స్. వాడికి నేను చేస్తున్నాను అనే భావము లేనే లేదు. వాడు నిద్ర, వాడు సోమ్నాంబులిస్ట్, నిద్రలో నడిచే మనిషి అని మీరు జ్యూరిస్ప్రూడెన్స్లో మీరు వెరిఫై చేసుకుంటే మీకు దొరుకుతుంది. కాబట్టి మనిషి నేను చేస్తున్నాను అని ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడే వాడు బంధింపబడతాడు, దానికి బద్ధుడైపోతాడు. ఆ భావన లేకుంటే యస్య నాహంకృతో భావః. మీకు నేను రహస్యం చెప్తా, ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నేను 20 గీతాయజ్ఞములు చేశాను అంటే ఆయన కర్త అన్నమాట. ఈ లెక్క చెప్పలేదంటే ఆయన కర్త కాదన్నమాట. అలాగే నేను 10 లక్షలు జపం చేశాను అన్నాడంటే అయిపోయిందంటే సంసారంలో పడిపోయాడు, కర్త. మీకు నేను జపం చేశాను అని చెప్పలేదు, జపం నిరంతరంగా నడిచినా కూడా ఆయన నేను జపం చేశాను అని చెప్పలేదు, ఆయన కర్త కాదు. ధర్మాధర్మములకు అతీతమైన అన్యత్ర ధర్మాత్ అన్యత్రాధర్మాత్ అనే కఠోపనిషత్ వచనం మీకు గుర్తుండే ఉంటుంది. అటువంటి స్థితి, ఆ స్థితిని వర్ణించడం కష్టం. పాజిటివ్గా వర్ణించేది ఏమీ ఉండదు, అది నెగిటివ్గా మాత్రమే ఉంటుంది. ఆయన చేతన ఏ విధంగా ఉంటుంది, ఆ జ్ఞాని యొక్క చేతన ఎలా ఉంటుంది చెప్పలేరు మీరు, ఎలా ఉండదో చెప్పగలరు. ఆయన చేతన ఎలా ఉండదంటే, నేను చేస్తున్నాను అనే భావము ఆయన యందు ఉండదు. యస్య నాహంకృతో భావః. అందుచేతనే ఆయన బుద్ధి కర్మఫలముల యందు లేపమును పొందదు. బుద్ధిరియస్య నలిప్యతే. లేపమును పొందుట అంటే ఆముదంలో కూర్చుంటే ఏమవుతుంది, ఆముదం జిడ్డు పట్టుకుంటుంది, దాన్ని లేపము అంటారు. లేపము అంటే జిడ్డు. ఆయన బుద్ధి కర్మఫలము అనే జిడ్డుతోటి తగులుకొనకుండగా ఉంటుంది. సో బుద్ధి లేపము, బుద్ధిర్యస్య నలిప్యతే. సో చూడండి, జ్ఞాని యొక్క భావము అంటే ఆ భావస్థితి, ఆ చేతన యొక్క స్థితి యందు నేను చేస్తున్నాను అనే అభిమానము ఉండదు. నేను ఉంటుంది, అహం ఉంటుంది. అహం రెండు రకాలు, అహం స్ఫూర్తి, అహం స్ఫురిస్తూ ఉంటుంది, అహం అహమితి అలా స్ఫురిస్తూ ఉంటుంది. అహం స్ఫురణము అంటారు, అహం స్ఫూర్తి. సో అది స్ఫురిస్తూ ఉంటుంది, కానీ
అహం కృతి ఉండదు. అహం స్ఫూర్తి ఉంటుంది తప్ప అహం కృతి ఉండదు. నేను ఉంటుంది తప్ప నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భావన ఉండదు. ఇది అందరికీ సమానమే. మీరు నిద్రలేస్తూనే మొట్టమొదట అహం స్ఫూర్తే వస్తుంది. ఆ అహం స్ఫూర్తి రాగానే వెంటనే అహం స్ఫురణములో ప్రకాశించే దేహేంద్రియాదులతో మమేకమైపోతుంది అహం స్ఫూర్తి. ఈ దేహము ప్రకాశిస్తుంది, వెంటనే అహమ్మును తీసుకెళ్ళి దేహానికి జోడిస్తారు. కాబట్టి దేహమే నేను, ఇంద్రియములే నేను అని ఆ విధంగా మీరు దేహాభిమానంలో పడిపోతారు. దేహాభిమానంలో పడ్డమంటే నేను దేహము అని అనుకోడు, అలా పడ్డవు. వర్ణాభిమానంలో పడతాడు, నేను బ్రాహ్మణుడను అనుకుంటాడు. వర్ణము దేహానికి చెందుతుంది కదా, ఎవడూ కూడా నేను దేహము అని అనడు, నేను బ్రాహ్మణుడను అని దేహధర్మాన్ని తన మీద వేసుకుంటాడు. ఎప్పుడైతే నేను బ్రాహ్మణుడను అన్నాడో ఇంకా గబగబా సూర్యుడు ఉదయించి లోపల స్నానం చేసి సంధ్యావందనం చేయాల్సి ఉంటుందా? కర్మలో నేను మరి కర్మ చేయాల్సి ఉంటుంది, కర్మలో పడిపోతాడు. అభిమానాన్ని బట్టి, దేహాభిమానాన్ని బట్టి కర్మలో పడతాడు. నేను బిజినెస్ మ్యాన్నే అనుకున్నాడు అనుకోండి, మళ్ళీ ఫోన్ చేయడం మొదలు పెడతాడు. ఎరా నిన్న రాత్రి ఆ కన్సైన్మెంట్ ఆ బేల్స్ వచ్చాయా అని ఫోన్ చేస్తాడు. నేను స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ని అనే అభిమానం ఉందనుకోండి, రాత్రి నిద్రపోతుండగా స్టాక్లో లాభం వచ్చిందా నష్టం వచ్చిందో చూసుకుంటాడు, ఆ కర్మలో పడిపోతాడు. కాబట్టి అందరికీ కూడా ముందు వచ్చేది అహం స్ఫూర్తియే. అది అజ్ఞానము చేత అహంకృతిగా మారి జనులను సంసారంలో బంధిస్తూ ఉంటుంది. అయితే మరి నేనెవరు? నేను కర్తను కాకపోతే నేనెవరు? ప్రకృతి కర్త, ప్రకృతి కర్మల పనులను చేస్తూ ఉంటుంది. దాని స్వభావం అది. ఫ్యాను తిరుగుతూ ఉంటుంది, ఫ్యాను తిరుగుతుంది కదా, నేను తిరుగుతున్నట్టు అవుతుందా? ఇప్పుడు తల తిరుగుడు రోగం అని ఒకటి ఉంటుంది, వెర్టిగో అని ఏదో అంటారు. వాడికి ఏమనిపిస్తుందంటే తన తల తిరుగుతోందని అనుకోడు వాడు, చుట్టూ జగత్తంతా ఈ హాల్ అంతా ఇట్లా తిరుగుతోంది అనుకుంటాడు. హాలు తిరగదు, వాడి తల తిరుగుతుంది, తల కూడా తిరగదు, తిరుగుతున్నట్లు అనిపిస్తుంది, అంతా భావమే. అలాగే అహంకృత అనుకుంటాడు వీడు, నేను చేస్తున్నాను అనుకుంటాడు. తల తిరుగుడు రోగం వాడు అనుకున్నట్టుగానే వీడికి అజ్ఞానం అనే రోగం పట్టుకుంది కనుక నేను చేస్తున్నాను అనుకుంటాడు. మరి జ్ఞానం ఎలా ఉంటాడండి? అలా అనుకోడు. యస్య నాహంకృతో భావ. శ్రీరాముడు ఆయన రాక్షస సంహారం చేశాడు, కానీ ఆయనకి సంహారం చేసిన పాపం ఏమీ రాదు, ఎందుకంటే నేను చేస్తున్నాను అని ఆయన అనుకోలేదు. మరి అది దాంట్లో ఉండే, అది రెండో వాక్యం. కాబట్టి సో బుద్ధిలేపం అనేది ఎలా ఉంటుందంటే, బుద్ధిర్యస్య నలిప్యతే, బుద్ధిలేపము ఉండదు. బుద్ధిలేపం అనేది ఎలా ఉంటుందంటే, చూడండి, నేను సుఖముగా ఉండాలంటే, నాకు ఆనందము లభించాలంటే ఫలానా ఫలానా పదార్థములు లేక వస్తువులు నాకు ఉండాలి, అప్పుడే నాకు ఆనందము లభిస్తుంది. దాన్ని బుద్ధిలేపము అంటారు. ఆ బుద్ధిలేపం ఆయనకు ఉండదు. అంచేతను వస్తువులు ఉండడంతో కానీ లేవడం లేకపోవడంతో కానీ సంబంధం లేకుండా ఆయన ఆనందంగా ఉంటాడు. సంసారులు బుద్ధిలేపం పెట్టుకుంటారు, అంటే ఈ వస్తువులు ఉంటే ఆనందము లేకపోతే ఆనందము లేదు అని పెట్టుకుంటారు. కాబట్టి ఒకప్పుడు వాళ్ళు ఆనందంలోనూ ఒకప్పుడు దుఃఖంలోనూ ఉంటూ ఉంటారు, సుఖ దుఃఖాల ప్రవాహంలో పోతూ ఉంటారు. జ్ఞానికి ఆ సమస్య ఉండదు. తర్వాత ఈ ఫలానా ఘటన ఫలానా విధంగా జరగాలి అని పెట్టుకుంటారు సంసారులు, దాన్ని బుద్ధిలేపము అంటారు. జ్ఞానులకు అలా ఏమీ ఉండదు, ఫలానా ఘటన ఫలానా విధంగా జరగాలి అనే పట్టుదల ఏమీ ఉండదు, అపేక్ష ఉండదు, ఎక్స్పెక్టేషన్ ఏమీ ఉండదు. ఇలా జరిగినా పర్వాలేదు, అలా జరిగినా పర్వాలేదు అన్నట్టుంటారు. అంచేతనే వాళ్ళకి ఏ విధంగా జరిగినా కూడా జ్ఞానులు శాంతముగానే ఉండిపోతారు, జ్ఞానులకు అశాంతి అనేది ఉండదు. కనుక బాహ్యమునందలి పదార్థములయందు బుద్ధి తగులుకొని ఉండదు, బాహ్యమునందలి ఘటనలయందు బుద్ధి తగులుకొని ఉండదు, బాహ్యమునందలి సంబంధ బాంధవ్యములయందు కూడా బుద్ధి తగులుకొని ఉండదు. అంచేతనే
వాడు ఫోన్ చేస్తే సంతోషం, వాడు ఫోన్ చేయకపోతే దుఃఖం, అలా ఏముండవు మహాత్ములకి. సంసారాలకు అలా ఉంటుంది. సంసారంలో సెల్ ఫోన్ పట్టుకుని దానికేసి చూసుకుంటూ వెయిట్ చేసుకుంటూ ఆ ఫోన్ రాలేదని చెప్పేసి దుఃఖపడుతో, ఫోన్ మోగినప్పుడు ఇది ఆ ఫోనేనేమో అనే ఉత్కంఠపడుతో, ఆ ఫోన్ కాకపోతే నిరుత్సాహపడుతో, ఆ ఫోన్ అయితే సంతోషపడుతో ఇలా బతుకుతారు. దాన్ని బుద్ధి లేపము అంటారు. ఈ బుద్ధి, వీడి బుద్ధి వెళ్ళి సెల్ ఫోన్తోటి ఆమదం జిడ్డు పట్టుకున్నట్టుగా పట్టుకుని ఉంటుంది స్మార్ట్ ఫోన్తోటి. వాడు అలాగే బతుకుతూ ఉంటాడు. బుద్ధిర్యస్య నలిప్యతే. ఇప్పుడు ఈ ఆటో మెకానిక్ ఉంటాడు చూడండి, అతను ఆటో షాప్కి పొద్దున్న తాళం మీద తాళం తీసేప్పుడు అతన్ని చూడాలి మీరు, ఎలా ఉంటాడో తెలిసిన టిప్ టాప్ ఇస్త్రీ చేసిన ప్యాంటు షర్టుతో వస్తాడు, తాళం తీస్తాడు. ఈ ఇస్త్రీ చేసిన ప్యాంటు షర్టు అక్కడ కుక్కానికి పెట్టి అక్కడ ఉన్న ఓవరాల్ ఒకటి వేసుకుంటాడు. ఆ ఓవరాల్ ఎలా ఉంటుంది, దాని నిండా ఆయిల్ మరకలతో నిండి ఉంటుంది. ఇంకా కొత్త ఆయిల్ పడితే పట్టుకోవడానికి కూడా చోటు లేనంతలాగా ఆయిల్ పట్టేసి ఉంటుంది ఆ ఓవరాల్. మన బుద్ధి అలా ఉంటుంది, సంసారుల బుద్ధి అలా ఉంటుంది. ప్రతి చోట లేపమే. బుద్ధిర్యస్య నలిప్యతే. సంసారుల బుద్ధి సర్వత్రా లేపమే. ఈ లేపము వలన వీడికి సుఖం ఉండదు, అవతల వాళ్ళకి సుఖం ఉండదు. వీడు సుఖంగా ఉండలేడు, ఇతరులను కూడా సుఖంగా ఉండనివ్వడు. వాళ్ళకి ఫోన్ చేసి బాగున్నావా అని ఏదో అడుగుతాడు. కాదు నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, ఏమిటి నేను ఫోన్ చేస్తే నీకంత బిజీగా వచ్చిందంటాడు. అప్పుడే దుఃఖం వచ్చేసింది చూడండి. చాలా ఫోన్ చేస్తే లేపలేదు, నువ్వు ఆ ఫోన్ ఎందుకు లేపలేదు అంటే, నన్ను ఎవరో అడిగారు ఫోన్ చేస్తే మీరు ఎందుకు లేపలేదు అని అడిగారు. మీతో ఫోన్లో మాట్లాడడం అనవసరం అని నాకు అనిపించింది కాబట్టి నేను లేపలేదు. అవసరమో అనవసరమో మీకు తెలియదా? నాకు తెలుసు, అనవసరం అని తెలియబట్టే నేను లేపలేదు. మరి ఇప్పుడు ఫోన్ చేశాను ఎందుకు లేపారు? ఇంకా మీరు ఫోన్ చేయొద్దు, ఈమెయిల్ మాత్రమే ఇవ్వండి అని చెప్పడం కోసం లేపాను. కాబట్టి సంసారులు ఇలాగా ఈ సంబంధ బాంధవ్యములనే ఆముదం జిడ్డులో తగులుకొని ఉంటారు. బాహ్య వస్తువుల ఆముదం జిడ్డులో తగులుకొని ఉంటారు, బాహ్య ఘటనల జిడ్డులో తగులుకొని ఉంటారు. ఈ మూడు రకముల జిడ్డు మహాత్ముల యొక్క బుద్ధి యందు ఉండదు. మరి ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందో ఎవళ్ళు చెప్పలేరు. అవర్ణనీయ. అది మీరు సంపాదిస్తేనే మీకు తెలుస్తుంది. అది చెప్పేది కాదు, చాలా ఫ్రెష్గా ఉంటుంది. స్నానం చేస్తే ఎలా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది అంటే ఏమిటండి, ఇంకా చెప్పేది కాదు. మీరు స్నానం చేసి వస్తే తెలుస్తుంది మీకు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. మళ్ళీ క్లాసు 15 సెప్టెంబర్ సాయంకాలం శనివారం నాడు మిమ్మల్ని అందరినీ దర్శిస్తాను. ఆ శ్లోకాన్ని భాష్యాన్ని ముందుకు తీసుకువెళ్దాము. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.